చెప్తున్నందుకు. ఎందుకంటే ఈ బర్త్డే ఫంక్షన్ ఇండోర్కు సంబంధించింది అనుకుని ఈ టైటిల్ ఇచ్చాను నన్ను. ఇది అవుట్డోర్ అయితే ఈ టైటిల్ ఇవ్వకపోతున్నాను. ఎందుకంటే చరిత్ర మీద అవగాహన ఉండాలి, బైబిల్ మీద కనీసపు అవగాహన ఉండాలి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం అంటే ఒక లోతైన దర్యాప్తు చేస్తున్నామని అర్థం. కనుక ఓపికతో వినండి, నేను చెబుతున్న ప్రతి మాట మీరు కళ్ళతో కేంద్రీకరిస్తే గాని మీకు అర్థం కాదు. కూర్చొని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇది పబ్లిక్ మెసేజ్ కాదు. ఇది ప్రతి పాయింట్ దేవుని యొక్క లోతైన కొలమానంలోకి చూసి ఆలోచిస్తే గాని నెమ్మదిగా మనకు అర్థం కాదు. ఏది ఏమైనా తండ్రి అయిన దేవుడు ఈ చక్కని సమయం మనకు ఇచ్చాడు గనక ఈ సభను ఏర్పాటు చేసిన సహోదరులకి నా ముందున్న మీకు క్రీస్తునామ శుభములు తెలియజేస్తూ తండ్రి అయిన దేవునికి చిన్న ప్రార్థన మనం చేసుకుని దర్యాప్తులోనికి మనం వెళ్ళిపోతాం. ప్రార్థన. పరమపుత్రుడు మా తండ్రి, మీరు క్రీస్తు పూర్వం రాయించిన లోతైన సంగతులు, అటు ఇశ్రాయేలు రాజ్యానికి ఇటు యూదా రాజ్యానికి కనుంపగలిగించే ప్రవచనపు సందేశాన్ని మీరు ఇచ్చిన ఆనాటి నుండి ఈనాటి వరకు ఏర్పాటు జనాంగమైన క్రైస్తవుల వరకు మీ కుమారుడు చెప్పిన ప్రవచనాన్ని అర్థం చేసుకోవడంలో ఎలా విఫలమైపోయారో మాకు తెలుసు తండ్రి. అయినను ఎందుకు పనికిరాని మా ద్వారా ఈ మాటలు మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. మేధావులకు సైతం అర్థం కాని ఈ లోతైన సంగతులు పనికిరాని మాకు మీరు అప్పగించినందుకు వందనాలు తండ్రి. చెబుతున్న నాయందు మీరే ఉండి మాట్లాడండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించండి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని వ్రాతం సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె. యెషయా గ్రంథం. యెషయా గారు క్రీస్తు పూర్వం 700లో బ్రతుకుతున్న వ్యక్తి. ఇదిని గురించి మాట్లాడుకుంటే ఒక్క మాటలో మనం తేల్చి చెప్పొచ్చు, విస్తారంగా మాట్లాడుకోవడానికి సమయం కాదు. కనుక ఈయన రాజరికపు వ్యవస్థకు చెందినవాడు. ఎవరు? యెషయా గారు. రాజుల సంస్కృతిని ఎరిగిన వాడు, రాజనీతి శాస్త్రాన్ని బాగుగా ఎరిగిన ప్రవక్త యెషయా. అందుకే పాత నిబంధనలున్న రచనలకు, పాత నిబంధనలున్న యెషయా గ్రంథానికి చాలా వేరియేషన్ మనకు కనబడుతూ ఉంటుంది. ఆ లోతైన భావజాలం ఆ రచనను మనం గమనిస్తున్నప్పుడు రాజుల వ్యవహార శైలి, రాజుల పక్షాన శాసనాలు రాసేవారే ఇలా విస్తరించి మాట్లాడే సంస్కృతికి చెందినవారని బైబిల్ పండితులు అంచనా వేశారు. ఆ లోతైన అంచనాను మనం పసిగట్టగలిగితే నిజంగానే పాత నిబంధనలో మరలా దీటైన ఒక మినీ బైబిల్గా మనకు కనిపించేది ఏదైనా ఉంది అంటే అది యెషయా గ్రంథం. బైబిల్ 66 పుస్తకాలు అయితే యెషయా గ్రంథం 66 అధ్యాయాలు సుమారుగా. అంటే దీన్ని బైబిల్ పండితులు ఎలా పిలుస్తారంటే ఇది చిన్న బైబిల్ అని పిలుస్తారు. నిజంగానే రెండు భాగాలుగా కనబడుతున్న ఈ బైబిల్ 27, 39గా పిలువబడుతున్న ఈ గ్రంథాల సమ్మేళనం యెషయా గ్రంథం కూడా అలానే ఉంటుందండి. కొంత భాగం ఇశ్రాయేలు చరిత్రను తెలియజేస్తుంటుంది, మరికొంత భాగం క్రొత్త నిబంధనలు రాబోతున్న క్రీస్తును పరిపూర్ణంగా కేంద్రీకరించి చూపిస్తుంటుంది. అది యెషయా గ్రంథం. ఇంకొక మీకు ఒక పాయింట్ చెప్తాను. యెషయా గ్రంథం ఎక్కడుండడో తెలుసా? యెషయా గ్రంథం ఎక్కడుంది మనకి? ఎక్కడో కీర్తనలు, పరమగీతాలు, ప్రసంగి, సామెతలు ఆ తర్వాత ఉంది.
యెషయా గ్రంథం ఎక్కడ ఉండాలంటే రాజుల గ్రంథానికి ముందు ఉండాలి. అర్థం చేసుకోండి, రాజుల గ్రంథానికి ముందు ఉండాలి. రాజుల గ్రంథానికి ఎందుకు ముందు ఉండాలి అంటే రాజుల కాలంలో ఏం జరగబోతుందో తెలియజేసే ప్రవచన గ్రంథమే యెషయా గ్రంథం. కానీ సొసైటీ వారు ఏం చేశారంటే, బైబిల్ సొసైటీ వారు కూర్పుని చరిత్రను ముందు చేర్చేశారు, ప్రవచనాల తర్వాత పెట్టారు. ప్రవచనం అంటే ఏంటి, జరగబోయేదాన్ని తెలియజేసేది. ప్రవచనాల తర్వాత వచ్చాయి కానీ చరిత్ర జరిగిపోయిందని ముందు పెట్టారు. అదే హిస్టారికల్ బుక్స్, ఎజ్రా కానీ, నెహెమ్య కానీ, రాజులు కానీ, దినవృత్తాంతాలు కానీ, ఇవన్నీ హిస్టరీ బుక్స్ అంటారు వీటిని. దీనిలో కనబడుతున్న ఈ నెరవేర్పులన్నీ ఎలా జరుగుతాయి అని తెలియజేసేది 90% ఒక మాటలో మాట్లాడుకోవాలంటే సీనియర్ ప్రాఫిట్ ఎవరు, యెషయా. ఇంచుమించు పెద్ద రాజులుగా పిలువబడిన వారందరికీ సమకాలీన ప్రవక్త ఎవరు, యెషయా గారు. ఈయన గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ పోతే నాకు తెలిసి ఈరోజు రాత్రి జరిగిపోదేమో. ఇంకొక విషయం చెప్పనా, 7 అధ్యాయాన్ని మొదలు పెడితే నాకు తెలిసి ఒక 7 రోజులు పడుతుంది. మరి ఎట్లండి అవదా, అవిన కనుక అవ్వకూడదాం, అవ్వకపోతే మళ్ళీ పుట్టినరోజు చేస్తాం. ఈరోజు బాగుంది, తర్వాత సాల్మన్ రాజు అనేది, ఆ తర్వాత శివది, ఆ తర్వాత ఇంక ఎక్సెట్రా ఎక్సెట్రా. ఏదేమైనా ఈ అధ్యాయాన్ని మనం ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇది క్రిస్మస్ అట్మాస్ఫియర్ కదా. ఈ క్రిస్మస్ వాతావరణంలో క్రీస్తు సందేశానికి కీలకమైన వచనం ఈ 7 అధ్యాయంలోనూ ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే ఏ పండితుడు దీని జోలికెళ్ళడు. వై, దానిని వివరించడం మొదలు పెడితే దానితో అది ఆగదు. యెషయా గ్రంథం 7 అధ్యాయం 14 వచనం అందరికీ సుపరిచితం, కానీ అపరిచితమైన చరిత్ర చాలా ఉంది అందులో. దాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే నాకు తెలిసి, బైబిల్ మీద అవగాహన లేకపోతే ఇక్కడికి చాలా మందికి ఈరోజు తమిళం ఇంగ్లీష్ మూవీస్ అన్ని కలిపి చూసినట్టు ఉంటుంది. నిజమేది, దీనిని గురించి మీకు బాగా అర్థం కావాలంటే యానాం వారిని సంప్రదించండి. ఎందుకంటే 6 అధ్యాయం యానాంలో జరిగింది. అసలు 2 అధ్యాయులు అక్కడ జరగాలి, 6 అధ్యాయానికే రాత్రి అయిపోయింది అక్కడ. ఆ తర్వాత సాయంత్రం మీటింగ్ ఉంది, అది ఎక్కడో సరిగ్గా గుర్తులేదు నాకు. ఇక సాయంత్రం మీటింగ్ ఉండడం వల్ల అవ్వలేదు, ఇక అక్కడతో ఆపేసి 6 అధ్యాయంతో. మరలా 7 అధ్యాయం ఎక్కడ జన్మించిందంటే, ఇదిగో మావిడల్లో జన్మించింది, యానం దగ్గర నుండి. దీన్ని తెలుసుకోవడానికి యానం ప్రియులు కూడా మీ మధ్య కూర్చున్నారు, చప్పటి నుంచి నిద్ర రాలేదు వాళ్ళకి 7 అధ్యాయంలో ఏముందా అనేసి. మా తెలుసండి, ఏముంటుందో మాకు తెలియదా, కన్యా గర్భవతి కుమారుని కనును కదా అని ఉంది కదా అని. ఓకే, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమాన్యుయేల్ అని పేరు పెట్టును అని ఉంది అని మీరు అంటారు. ఆ యెషయా గ్రంథం మీరు చదవడం ప్రారంభిస్తే ఆ 7 అధ్యాయంలో చాలామంది పిల్లలు జన్మిస్తారు. మీరు బైబిల్ వివరించడం మొదలు పెడితే ఆల్రెడీ ఆ ప్రవచనం యెషయా కాలంలోనే జరిగిపోయిందన్నట్టుగా ఉంటుంది అక్కడ. అది యేసుక్రీస్తుని గూర్చి కాదు, యెషయా యొక్క కొడుకును గూర్చి అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే దాని కౌంటర్ 8 అధ్యాయంలోనే మనకుంటుంది. బావు పుట్టేస్తాడు అప్పటికే. ఇవన్నీ మనం ధ్యానిస్తున్నప్పుడు యెషయా గ్రంథం 7 అధ్యాయం మనకు అవసరమా అంటే చాలా అవసరం. వచ్చాడండి వెళ్ళాడండి అని నమ్మేస్తే ఎలా కుదరదు యేసుక్రీస్తుని. వచ్చినవాడు ఒరిజినలా డూప్లికేటా, వచ్చినవాడు ప్రవచనాల ప్రకారం వచ్చినవాడైనా లేదా ఎవరైనా కల్పన చేశారా. మీరు ఎలా ఆలోచిస్తారు లేదో నాకు తెలియదు, కానీ నేను ఎలానే ఆలోచిస్తానండి. నాకు ఎలాగే నమ్మాలనిపిస్తుంది, ఎవరైనా ఓరక చెప్తే నమ్మాలనిపించదు. ఒక మాట చెబుతున్నప్పుడు దాని వెనకున్న బ్యాక్గ్రౌండ్ ఏదో తెలుసుకోవాలి, అప్పుడు నమ్మకం ఎప్పటికీ తొలగిపోదు. పై పైన మనం విన్నాం అనుకోండి ఎలా ఉంటుందో తెలుసా. ఒకరోజు యువకుడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు, పక్కింటి అమ్మాయిని లవ్ చేసి ఏరా
కష్టపడి చదివిస్తున్నా, బుద్ధి లేదురా నీకు. అమ్మా నాన్న నీడను పెరుగుతూ పక్కింటి అమ్మాయిని తోబుట్టుగా చూసుకోవాల్సి నువ్వు ఎందుకురా ప్రేమించావు అంటే, టకేల్ అని ఒక రెఫరెన్స్ చెప్పాడు. ఏమని తెలుసా, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమని ఉంది కదా డాడీ, అందుకే ప్రేమించా అన్నాడు. వయ్యమ్మా నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమని, మన పొరుగు వారు ఎవరు, పక్కింటోళ్ళే కదా, అందుకే ప్రేమించాను అన్నాడు. బైబుల్ అరకొరగా చదివితే ఇలా ఉంటుంది. అక్కడే ఉందాడు కౌంటర్ చేయాలి, నాన్న ఏసు లేదు నాకు తెలియదు, రే పొరుగు అనేది ఏది ఆశించకూడదరా, ఇంక్లూడింగ్ పిల్ల. అది చెప్పాలి, ఏది ఏమైనా ఆశయంగా మాట్లాడుకోవడం కాదు, కానీ బైబిల్ని గుడ్డిగా నమ్మడం కరెక్ట్ కాదండి. నన్ను అడిగితే గుడ్డిగా నమ్మేశారనుకోండి, అలజడి చేసేవారు ఎక్కువ ఈ అంత్యకాలంలో. ఎవరికి నచ్చిన సిద్ధాంతం వాళ్ళు చెప్పేస్తారు, ఎవరికి నచ్చిన కొలమానం వారు వేసేసుకుంటారు, ఎవరికి తోసినట్టుగా వారు ప్రకటించేసుకుంటారు. ఇంకా ఎవరి విచిత్రమైన బోధలు వారివి. ఆ తర్వాత గజిబిజి అయిపోయి అటు చూసి ఇటు చూసి ఈ మధ్యకాలంలో కొంతమంది బైబుల్ వ్యతిరేకులు కూడా బైబుల్ బోధిస్తున్నాడు. ఇదిగో మీ బైబుల్లో ఎలా ఉందనగానే కన్ఫ్యూజ్ అయిపోయి వెంటనే మనం సంప్రదించేది ఏంటో తెలుసా, పైన క్యాప్ ఎప్పుడు పెట్టుకోవాలి, కింద గడ్డం ఎప్పుడు పెంచుకోవాలి. చాలామంది వెళ్ళిపోతున్నారు తెలుసా మీకు ఆ విషయం, ఎందుకు అపనమ్మకం. ఊరకే నమ్మడం కాదండి, నమ్మేది ఎంతవరకు నిజం. ముందు యేసు మాట చేత వచ్చావు బాగుంది, ఉన్న మాటలో స్థిరత్వం ఉండాలి, ఆ నమ్మకం మనకు కావాలి. యెషయా గ్రంథం 6 అధ్యాయం అంతా అది వ్యతిరేక సువార్త తెలుసా, అది నెట్లో ఉంది చూడండి. యెషయా గారికి ఒక విచిత్రమైన సువార్త అప్పగిస్తాడు. ఇదిగో నువ్వు సువార్త ఎలా చేయాలంటే, నీ సువార్త ద్వారా ఎవడు విశ్వాసం అవ్వకూడదు. మీకు అర్థమైందా, ఇదేంటండి బాబు ఇలా చెప్తున్నారు అనుకోకండి, అక్కడే అలానే ఉంటుంది. అది మీకు అర్థం కావాలంటే 3 గంటల ఎపిసోడ్ ఉంది, 6 అధ్యాయం చూడండి. యెషయా నీకు చెప్పే గాస్పల్ ఏంటో తెలుసా, నువ్వు వెళ్ళు, విన్నవాడికి గ్రహించకూడదు, చూస్తున్నవాడు గ్రహించకూడదు, మొత్తం కన్ఫ్యూజ్ అయిపోవాలి, వాడు మరల నా ముఖం చూడకూడదు, ఇది నువ్వు చెప్పాల్సిన సువార్త, వెళ్ళు అని చెప్పాడు. అదే 6 అధ్యాయం యెషయా గ్రంథం. అది ఎలా జరిగింది, జరిగిందా లేదా, ఏం జరిగిందన్నది 6 అధ్యాయం అంతా ధ్యానిస్తే అర్థమవుద్ది. ఇప్పుడు మనకు కావాల్సినది సందర్భానుసారమైన అధ్యాయం 7 అధ్యాయం. జాగ్రత్త, చరిత్రలోకి వెళుతున్నాం. అటు ఇటు ఉన్నారా, అన్యరాజులు పక్కన ఉన్నారు, కట్టు దూస్తున్నారు. జాగ్రత్త, ఏ క్షణమైన యుద్ధం జరిగే వాతావరణం అది. వారి దగ్గరికి వెళుతున్నాం, వెళదామా, యుద్ధం రాదన్నారా, తప్పదిక. 7 అధ్యాయం మొదటి వచనం, యోధారాజైన అంటున్నాడు చూడండి. ఎవరు? యూదులకి రాజు. ఎందుకు ఆ పదాన్ని వాడాడు? ఇస్రాయేల్కి రాజు అనడం లేదు, ఎందుకంటే అప్పటికే పాలస్తీనా భూభాగం లేదా కనాను భూభాగం, వాగ్దాన భూభాగం 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి ఉత్తర భూభాగం, 2 దక్షిణ భూభాగం. ఉత్తర భూభాగంలో ఇస్రాయేలీలు ఉంటున్నారు, దక్షిణ భూభాగంలో యూదులు ఉంటున్నారు. అంటే యూదులు ఇస్రాయేలీలు కాదా అంటే ఈ కాంటెక్స్ట్లో కారు. ఇస్రాయేలీలు ఉత్తర భూభాగంలో 10 గోత్రాలు, దక్షిణ భూభాగంలో ఉన్న 2 గోత్రాలు బెన్యామీను, యూదా, ఈ 2 యూదులుగా పిలువబడ్డారు. సొలొమోను కాలం తర్వాత గోత్రాలు విడిపోతాయి, చరిత్ర ఇది. సౌలు 40, దావీదు 40, సొలొమోను 40, ఆ తర్వాత సింహాసనం ఎక్కడానికి కుటులమైన రాజులు పుట్టుకొస్తారు, రెహబాము, యరహబాము. వీళ్ళిద్దరు పాలనలో భూభాగాన్ని విడదీసి పాడేస్తారు సింహాసనం కోసం కొట్టుకొని. అప్పుడు 10-12 గోత్రాల వారు విడిపోతారు. 10 గోత్రాలు ఒక పక్కకు పోతాయి, 2 గోత్రాలు ఒక పక్కకు పోతాయి. ఈ పైన ఉత్తర భాగంలో ఇస్రాయేలు ఉంటారు, కిందన దక్షిణ భాగంలో యూదులు ఉంటారు. ఇలాంటి పెద్ద ప్రవక్తలు ఇద్దరికీ ప్రవక్తలుగా వ్యవహరించేవారు. అది ఎట్లుంటుందంటే, ఇస్రాయేలు రాజులు ఇస్రాయేలు రాజులే, ఇస్రాయేలు ప్రవక్తలు ఇస్రాయేలు ప్రవక్తలే, యూదులు ప్రవక్తలు యూదులు ప్రవక్తలే, ఇస్రాయేలు ప్రవక్తలు ఎవరికి వారిదే సెపరేట్.
ఎవరి భూభాగం ఎవరిదే? వారిదే. ఎవరి ఆధ్యాత్మిక జీవితం? వారిదే. ఎవరి వాగ్దానాలు? వారివి. ఎవరి కొలమానాలు? వారివి. కానీ ఇలాంటి ప్రవక్తలు మాత్రం రెండు జాతుల్ని హెచ్చరించరు. అలాంటి హెచ్చరికతో కూడిన అధ్యాయాలే ఈ ప్రారంభపు యశ్య అధ్యాయాలు. అది ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. 7వ అధ్యాయం 1వ వచనం. యోధారాజైన ఉజ్జియా మనవుడు యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇస్రాయేలు రాజును రెమల్య కుమారుడైన పెకాహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. బాగా వినండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఇద్దరు రాజుల గురించి చెప్తున్నాడు. ఒకడు యూదు రాజు, 2 ఇశ్రాయేలు రాజు, 3 ఇంకొకడు ఉన్నాడు సిరియా రాజు, వాడి పేరు రెజీను. ఇద్దరు జ్యేష్ఠ సంతానానికి చెందిన, ఇద్దరు ఏర్పాటు చేయబడిన జాతులకు చెందిన వారు ఇద్దరు రాజులు. ఒకడు ఇశ్రాయేలు రాజు, 2 యూదుల రాజు. పెకాహు ఇశ్రాయేలు రాజు అయితే ఆహాజు యూదులకు రాజు, రెజీను సిరియాకు రాజు. ఈ ముగ్గురు సందర్భం జరుగుతున్నప్పుడు జరుగుతున్న అధ్యాయమే యెషయా గ్రంథపు 7వ అధ్యాయం. 7, 14 మనకు అర్థం కావాలంటే ఈ పైన 13 వచనాలు అర్థమవుతాయి, కానీ 14 అర్థం అవడం అసంభవం. బాబు పుట్టాడు కదా శివన్నకి, ఏ కుమారుడు పుట్టాడన్నా భూమి మీద తండ్రి అయిన దేవునికి ఒక సిహనం. అలాంటి సిహనాలు ఎన్నో ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంటాయి. ఇద్దరు రాజులు నరుమా, ఒక అన్యరాజు అడుగులేస్తూ కథన రంగంలోనికి కాలు దూవుతున్నాడు. ఏమనో తెలుసా? ఇదిగో యూదులను మట్టి గరిపిద్దాం, నాతో చెయ్యగలపండి ఎఫ్రాయిము జనాంగమా అంటున్నాడు. ఎఫ్రాయిం ఎవరు? 10 గోత్రాలలో 1 గోత్రం. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు అని చేయొద్దండి. ఎలాగెత్తరని నాకు తెలుసు అందుకే అడిగాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అర్థమైనా అర్థం కాకపోయినా ఇంట్రెస్ట్గా పెట్టండి. ఒకళ్ళు సబ్జెక్ట్ డెప్త్కి వెళ్తుంది. అర్థం కావట్లేదని అలా పెట్టారు అనుకోండి, ఉన్న పాయింట్లు ఇక్కడే ఎగిరిపోతాయి. అందుకే నిలబడి చెప్పట్లేదు. ఎవడో ఒకరిని టార్గెట్ చేసుకుని చెప్తాను, జాగ్రత్తగా వినండి. వినేవాళ్ళు, బాగా వినేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఎదురుగా కూర్చోండి, సబ్జెక్ట్ మిస్ అవ్వదు. ఈ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతున్నది 2 దాడులు మనకు కనబడుతుంటాయి. ఎఫ్రాయిముకు సంబంధించినది, యూదులకు సంబంధించినది, అనగా ఇశ్రాయేలుకు సంబంధించినది, యూదులకు సంబంధించినది. ఈ దాడులు మనకు కనబడుతున్నప్పుడు ఏది ఏమైనా మనకు కనబడుతున్నది, యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ప్రధానమైన రాజు మనకు కనబడుతున్నాడు, ఆహాజు. ఆహాజ్ ఎవరు? ఇతను ఒక ఉన్నతమైన కొడుకు పుట్టాడు. ఆయన పేరేం పేరు చెప్పండి? ఇజ్కియా. ఇజ్కియా తెలుసు కదా, క్యాన్సర్ వస్తుంది కదా, ఇక్కడ ఒక పుండు పుడుతుంది, 15 సంవత్సరాలు ఆయుష్ పెరుగుద్ది. ఆ రాజుకి తండ్రే ఆహాజు. ఆహాజు ఎలాంటి వాడు తెలుసా? చాలా నీచమైన రాజు. పండిత గర్భాన్న ఎవరు పుడతారట? సుంటలు పుడతారు కదా. కానీ ఈ సుంట గర్భాన్న పండితులు పుట్టారు ఎవరు? ఇజ్కియా. గొప్పోడండి ఇజ్కియా. ఇజ్కియా బ్రతికితే దావీదు గుర్తొచ్చాడు దేవుడికి. అందుకే ఇష్టమైన ఒక మాట ఎప్పుడు అంటుంటాం, మనం బ్రతికితే మరలా భక్తులు గుర్తు రావాలి, అలా బ్రతకాలి. నిస్సారంగా బ్రతకడం కరెక్ట్ కాదండి. మనం నిలబడ్డామంటే మరలా చనిపోయిన భక్తులు మరలా బ్రతికినట్టు కనబడాలి సమాజానికి. ఇజ్కియా అలానే బ్రతికాడు. దావీదును పోలినవాడు, దావీదులా కనబడేవాడు దేవునికి, ప్రజానికానికి. వాళ్ళ తండ్రి ఆహాజు. ఈ ఆహాజు కాలంలో 2 సార్లు దాడి జరుగుద్ది అన్యరాజుల చేత. 1 796, 2 735, సుమారుగా క్రీస్తు పూర్వం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే,
ఉత్తర భాగంలో ఎవరున్నారని చెప్పాను? చెప్పండి, నాకు కొంచెం రిప్లై ఇస్తే బాగుంటుంది. ఇస్రాయేలీలు ఉన్నారు. ఉత్తర భాగం ఎక్కడుందో మాకు ఎందుకండి? సౌత్లో ఉన్నాం, ఇండియాలో ఉన్నాం, మాకు ఏంటండి ఇదంతా అనుకోకండి. చేస్తున్నాం ఒకసారి ఉత్తర భూభాగం చూద్దాం, ఒకసారి మ్యాప్కి వెళ్దాం రండి. మ్యాప్లు ఏంటండి, మా బైబిల్ ఎప్పుడో చిరిగిపోయి అనుకోకండి, లేకపోతే పక్కన చూడండి. ఇస్రాయేలీల గోత్రముల తెలుపు పాలస్తీన భూభాగం ఉందో చూడండి. ఇస్రాయేలు గోత్రముల తెలుపు పాలస్తీన పటం రెండో మ్యాప్, అబ్రహాం ప్రయాణాల పటం మొదటిది, రెండో మ్యాప్ ఇస్రాయేలు గోత్రాలు తెలిపేది. అక్కడ చూస్తున్నప్పుడు మనకు కనబడుతుంది సెకేము కనబడుతుందా మీకు? సెకేం మీకు డైరెక్ట్ కనబడదు, కానీ ఇస్రాయేలు గోత్రములు తెలుపు పాలస్తీన, ఇస్రాయేలు గోత్రములు తెలుపు పాలస్తీన పటం కనబడుతుంది కదా, బాక్స్ కింద కార్నర్లో కనబడుతుంది. అన్నది చేయొద్దండి, కనబడకపోతే పని చేయండి, రేపు ఉదయమే లేచిపోండి, తూర్పుకు తిరగండి, అన్నీ కనబడతాయి మ్యాప్లో. కనబడుతుంది చూడండి జాగ్రత్తగా. ఆ జాగ్రత్త, అక్కడ ఒక సముద్రం ఉంది. అదే సముద్రం అనుకుంటున్నారు, దాని పేరే డెడ్ సీ, మృత సముద్రం. అందులోకి కానీ వెళ్ళరు కనుక చచ్చిపోతారు. అందుకే అక్కడికి వెళ్ళకుండా ఆ బాక్స్ దగ్గర ఉండండి. ఆ బాక్స్ ఇస్రాయేల్ గోత్రము తెలుపు పాలస్తీన పటం, ఆ పక్కనే ఎదోము కనబడుతుంది చూడండి. కనిపించిందా? ఎదోము కింద, ఎదోము పైన ఒకడు గొంగల పురుగులా కనబడుతుంది పైకి అలా పాకుతూ. ఆ గొంగల పురుగు ఏంటనుకుంటున్నారు? అదే ఉప్పు సముద్రం, మృత సముద్రం, డెడ్ సీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. మృత సముద్రం, ఉప్పు సముద్రం. చదువుకున్న పిల్లలకు ఒక జీకే బిడి చెప్తున్నా, ప్రపంచంలో అతి ఉప్పు సారం కలిగిన సముద్రం ఏది అంటే టక్కు అని ఏం ఆలోచించకండి, వెంటనే ఒక మార్క్ మీ చేతిలో ఉంది, ఇదే. ఏదది? ఈ ఉప్పు సముద్రం. ఇక లేదుగా, ఇంత లవణ సాంద్రత కలిగినది ఇక ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎంత ఉప్పు శాతం అంటే అందులో మనుషులు అలా ఎల్లకీల పడుకుంటే అలా తేలుతూ ఉంటారు తెలుసా. ఉప్పు గుణం ఎక్కువ కనుక ఎప్పటికీ నెట్లో చూడండి, గూగుల్ తెలుంది కదా, దాన్ని కొట్టండి జీవించదు. ఈతరానుడు కూడా అలా తేలుతూ ఉంటారు, ఎందుకు ఉప్పుకున్న గుణం తేలుస్తుంది ఎక్కువ. ఎందుకు దాని గురించి చెబుతున్నానంటే, అప్పుడప్పుడు బైబిల్ పిచ్చి తొక్కలకలు కూడా బోధిస్తుంటారు చూసారా. వాడేమంటాడు అనుకున్నా, మన బురుడి కొట్టించడానికి యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడిచారని మీరు నమ్ముచున్నారు కదా, ఎస్ నమ్ముచున్నాం బ్రదర్ అంటాం మనం. యేసుక్రీస్తే కాదు నువ్వు కూడా నడవచ్చు అని చెప్తాడు. నేనా? యా, అది యూట్యూబ్లో ఒక వీడియో జీవించిన అని జీవిస్తాడు మనకి. అందులో ఆ సముద్రంలో పడుకున్న వాళ్ళందరూ తేలుతుంటారు, నిజమే భయ్యా అనుకుంటా, అందు మీద ఎవరైనా నడుస్తారు అని చెప్తారు. ఎందుకంటే ఈ ఉప్పు సముద్రం మీద నడవకపోయినా తేలుతారండి ఎక్కువ. అప్పుడు అంటాడు, ఇదిగో యేసుక్రీస్తులో గొప్పతనం ఏముందయ్యా, ఆ లవణ సముద్రం మీద ఎవరైనా తేలుతారు. మీ ప్రభు అలా తేలి పేతును లేపుకొచ్చాడు, మీరు ఏదో అనుకోకండి అని ముడేస్తాడు. వాడి కరెక్ట్ కౌంటర్ ఏంటో తెలుసా? ఎవరే, మా ప్రభువు నడిచింది ఉప్పు సముద్రం మీద కాదురా, మా ప్రభువు నడిచింది నల్ల సముద్రం మీద కాదు, మా ప్రభువు నడిచింది ఎక్కడో తెలుసా? గలలియా సముద్రం మీద. అది ఎక్కడుంది? ఆ గొంగల పురుగును పట్టుకుని అలా పైకి వెళితే ఎరుసలేం వచ్చిందో చూడండి, 12 అంక్య. ఎరుసలేం వచ్చిందా? అది రాదు, మనం వెళ్దాం. వచ్చిందా? వచ్చిందా? అక్కడి నుండి మీకు ఒక సన్నని గీత పోతుంది చూడండి, యోర్ధాను అని చూపించుకుంటూ. అలా పోతే ఇజ్రాయేలు, ఆ పైకి పోతే గిన్నెసెరెత్ కనబడుతుందా? అదే సముద్రం. గిన్నెసెరెత్ సరస్సు అంటారు, సరస సముద్రం అంటారు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. గిన్నెరెత్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? గ్రీక్ వర్డ్ వేనా అని అర్థం. వేనా, వేన సముద్రం. ఏది? గలలియ సముద్రం. వేన సముద్రం ఎందుకన్నాడు తెలుసా? అది చూడండి, మీకు వేనలాగా ఉంటుంది, ఆగి వాగిస్తుంటే ఉందో దాని సింబలు. అందుకే దానికి పెట్టిన పేరేంటి? వేన సముద్రం. గిన్నెరెతు అంటే దాని పేరు అది. గలలియ అన్నా గిన్నెరెతు అన్నా ఒక్కటే. యేసుక్రీస్తు వారు నడిచింది ఎక్కడో తెలుసా? ఇదిగో ఈ సముద్రం మీద నడిచాడు. ఈ సముద్రంలో ఎవడు దిగినా మునిగిపోతాడు, ఈ సముద్రంలో ఎవడెళ్ళక తిరిగి రాడు. ఆయన నడిచింది ఎక్కడ? ఈ సముద్రం మీద, ఈ నల్ల సముద్రం మీద కాదు. వారిని ఆవలు ఉండమని ఆయన ఆవల నుండి
నాలుగో జామున నడిచి వచ్చినది ఇదిగో ఈ సముద్రం మీద, గిన్నెరెతు సముద్రం మీద. ఓకే, క్లియర్. ఇప్పుడు మరలా నల సముద్రం దగ్గర రండి, ఉప్పు సముద్రం దగ్గరికి. ఉప్పు సముద్రానికి వస్తే ఇదిగో మనం ఏ పాయింట్ మీద వెళుతున్నాం గుర్తుందా మీకు? గుర్తుందా లేదా? ఉత్తర భూభాగం ఎక్కడుందో గుర్తించడానికి వెళ్తున్నాం మనం. గుర్తుందా లేదా? నాకు తెలిసి శివాల అబ్బాయి ఇంకో మూడో రోజులో ఉంది ఇక్కడ. ఏదేమైనా భోజనం చేశారు లేదా? చేయకపోతే విషయం చెప్పినా, చేయకపోయినా చెప్తా, మీరు వినాల్సిందే. ఈరోజు 7 అధ్యాయం వరకు వెళ్ళడానికి వీలు లేదు. మీరు వెళ్ళిపోయినా పిలిచి కూర్చోబెట్టి తాళ్ళు వేసి గట్టానని చెప్పి పంపిస్తుంది. ఇది పక్కా, ఇది ఇంటరాగేషన్ అలాగే చేస్తాం మేము. ఇది ఇన్ఫర్మేషన్, ఇది జాగ్రత్త. అటు ఇటు కదిలినా బీ కేర్ఫుల్. కేర్ఫుల్ వచ్చిన క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పినా, ఉదయం చెప్పాను మళ్ళీ చెప్తా. నువ్వు ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నా పర్లేదు, వాక్యం దగ్గర నిర్లక్ష్యంగా ఉన్నావు అనుకో, చచ్చిపోతావు. అవునా? నిజమే. ఒకరోజు పౌలు గారు వాక్యం చెబుతున్నప్పుడు యువకుడు ఏం చేసాడు? మనలాంటాడు ఇంకెక్కడ చూడు దొరకలేని కిటికీ మీద కూర్చొని అటు ఇటు చూపుతూ కింద పడిపోయాడు. వాక్యం దగ్గర ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా ఏమవుతారు తెలుసా? చచ్చిపోతారు. దానికి రుజువు అది. పౌలు ఉన్నాడు కాబట్టి బతికించేసాడు. ఇక్కడ పౌలు ఎవడున్నాడు? లేగవేక. మేడ మీద లేదు కానీ చైర్లో ఉన్నాను కదా అనుకోకు. మూడో కాలు ఇరిగిపోతుందంటే అదే దిగిపోద్ది వెనక నుంచి. చైర్లో కూర్చోలేదంటే నేను సిమెంట్ బాలమే కూర్చున్నానండి. వెళ్తావు కదా టాయిలెట్కి, వెళ్ళవా? ఏదన్నా జరగవచ్చు. అది వాక్యం దగ్గర బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఓకే, మరలా అడుగుతున్నాను, ఎందుకు ఈ మ్యాప్లోకి వెళ్ళమ్మాను? ఉత్తర భూభాగం క్లియర్ బ్రదర్? ఓకే, పబ్లిక్ మెసేజ్ కాయండి ఇది. మిమ్మల్ని డోర్లేసి కొట్టడానికి ఇండోర్లో పెడితే బాగుంటాం. ఓకే, ఉప్పు సముద్రం. అక్కడ 12 అంక్య పైన ఎరుసలేము కనబడుతుంది చూడండి. 12 అంక్య ఆ మ్యాప్లో ఎరుసలేము కనబడినా కనబడకపోయినా ఇంకేం చేయలేక పైకి వెళ్ళండి. రామా కనబడుతుంది. ఇది బైబిల్ రామే సుమా, నువ్వు ఏ రామాని కలపకిక. బైబిల్లో రామ, ఈ రామ ఏ రామ అనుకుంటున్నారు? రామాలు అంగలార్పినబడును, రాహేలు ఏడ్చెను అంటాడు చూసారా మత్తయి సువార్త 2 అధ్యాయంలో. ఆ రామ, ఈ రామ, నువ్వు అనుకున్న రామ కాదు ఇది. ఓకే, రామ అనేది పట్టణం. రామ అనేది ఒక చిన్న పట్టణం లేదా చిన్న డెవలప్ అవుతున్న ఒక గ్రామం లాంటిది అన్నమాట. ఎరుసలేమును ఆనుకున్న పట్టణం అది. అలా పైకి పోతే రామ పైనుండి పోతే హాయి, ఆ పైకి పోతే బేతేలు, ఆ పైకి పోతే కొండ కనబడుతుంది. ఏ కొండ? గిరిజీము కొండ. ఆ పైకి పోతే 11 అంకె దగ్గర సెకేము. ఆ సెకేమన్న ప్రాంతం అంతా మీరు ఒక్కసారి అలా పక్కగా జరుగుతురండి. అలా పక్క మ్యాప్కి క్రొత్త నిబంధన పాలస్తీన పటం, ఆ పక్క మ్యాపే. అక్కడికి వచ్చిన తర్వాత సెకేమ్ అన్న దగ్గర ఏం కనబడుతుంది? సమరయ కనబడుతుంది. సమరయ, సెకేము పైన సమరయ కనబడుతుంది పెద్ద అక్షరాలతో. ఆ సమరయ అంత పైన కింద ఒక బాక్సుల్లా కనబడుతుంది చూడండి, చుక్కలు చుక్కలు చుక్కలుగా కనబడుతుంది కదా. ఈ సెకేము కింద బాక్సులా కనబడుతుంది చూడండి, అరిమతాయి అని కనబడుతుంది చూడు. అరిమతాయి, అరిమతాయి ఏసేపు ఉన్నాడు కదా. ఎవరు? యేసుక్రీస్తు వారి శరీరాన్ని తీసుకుంటాడు చూశారు. ఆయనదిగో ఈ ఊరే. ఏ ఊరు? మావిడాడు కాదు, ఇదిగో ఈ ఊరే. ఈ ఎఫ్రాయిము పైన ఉందో చూడండి, ఆ ఊరు. ఇక్కడ నుండి ఆ ఎఫ్రాయిము భూభాగాల దగ్గరుండి ఆ పైకి పిలవబడేదంతా ఏం కనబడుతుంది తెలుసా? ఉత్తర భూభాగం అన్నమాట. దీనికి కనబడే క్యాపిటల్ ఏంటో తెలుసా? గుర్తుపెట్టుకోండి, సోమ్రోను. ఉత్తర భూభాగానికి రాజధాని అనేది సోమ్రోను. ఇప్పుడు ఉత్తర భూభాగానికి కనుక ఇస్రాయేలు భూభాగానికి ఇప్పుడు రాజు ఎవరు? యశగ్రంథ 7 అధ్యాయంలో చెప్పేసరికి పెకహు, వాడు రాజు. దక్షిణ భూభాగం అంటే, దక్షిణ భూభాగం అంటే ఏంటో తెలుసా? ఎరుసలేము కింద ఉన్న భూభాగం. ఈ కింద రెండు కనబడుతుంది చూడండి, ఎరుసలేము, ఎరుసలేము కనబడుతుంది చూడండి. ఎరుసలేము దగ్గర నుండి ఇస్రాయేలు గోత్రం పాలస్తీన పటం చూపిస్తున్నాను పాదే. ఎరుసలేము దగ్గరుండి కిందకి మీరు కిందకు వస్తే ఇత్తీల వరకు అంటే డైరెక్ట్ మాట్లాడుకుంటే ఏదోమో వరకు ఇదంతా దక్షిణ భూభాగమే. దక్షిణ భూభాగంలో ఉన్న సముద్రం గుడ్డు గుర్తు ఒకటే. దక్షిణ భూభాగంలో ఉన్న సముద్రం ఉప్పు సముద్రం.
ఉత్తర భూభాగంలో ఉన్న సముద్రం గలలియ సముద్రం. దక్షిణ భూభాగానికి రాజధాని యెరూషలేము, ఉత్తర భూభాగానికి రాజధాని సోమ్రోన్. ఇది క్లియర్. ఇప్పుడు ఈ రెండు భూభాగాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఈ రెండు భూభాగాల మధ్య దేని కొరకు తెలుసా? డైరెక్ట్ మాట్లాడుకుంటే ఈ విలువ కలిగిన పట్టణాల కొరకు. అన్యరాజు సిరియా రాజు యెరూషలేము పట్టణం మీద కన్నేశాడు. ఎందుకంటే యెరూషలేము చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. వాడు ఆ పట్టణాన్ని సంపాదించుకోవడానికి పైన ఉత్తర గోత్రాల్లో ఉన్న వారిలో ఎఫ్రాయిము వారితో సంధి చేసుకుంటున్నాడు. ఇదిగో మనిద్దరం కలిస్తే ఉత్తర భూభాగంలో ఉన్న యెరూషలేముని, క్షమించండి, దక్షిణ భూభాగంలో ఉన్న యెరూషలేముని మనం ఆక్రమించేసుకుందాం, నాతో చేయగలుగుతారని పొత్తు పెట్టుకున్నారు. ఎవరెవరు? సిరియా రాజు, ఇశ్రాయేలు రాజు, ఎఫ్రాయిముకు సంబంధించిన వాడు. వీరిద్దరూ కలిసి పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు యెరూషలేముని నాశనం చేయాలనుకో. మొన్నటి వరకు జరిగింది కదండి ఆ గొడవ. రీసెంట్గా యెరూషలేముని దేనికి క్యాపిటల్గా ఇచ్చారు? ఆయన పేరు ట్రంప్. దేనికి ఇచ్చారు చూసారు బైబిల్ ఎంత హిస్టారికల్ బుక్? మొన్నటి వరకు జరిగింది ఆ గొడవ. మన ట్రంప్ గారు మొన్న ప్రకటన చేశారు ఇస్రాయేల్కి కూడా క్యాపిటల్గా యెరూషలేముని పెట్టండి అని. అప్పటి వరకు యెరూషలేము క్యాపిటల్ దేనికో తెలుసా? దక్షిణ భూభాగానికే. దాని కొరకు కొట్టుగా చచ్చిపోతారు ఉగ్రవాదుల్లో వాళ్ళు. బైబిల్ చరిత్ర ఇదంతా ఖచ్చితమైన రుజువులు కలిగినది. ఆ కొట్లాట మన ట్రంప్ వరకు జరిగిన ఆ కొట్లాట క్రీస్తు పూర్వం అధికారికంగా జరిగేది. యుద్ధ వాతావరణంలో యెరూషలేముని, దక్షిణ భూభాగాన్ని ఆక్రమించుకోవాలి, నాతో చెయ్యి ఎవరు గలుపుతారని సిరియా రాజు రెజిన్ కౌరు పంపాడు. ఎవరికి? ఎఫ్రాయిము వారికి. సై అంటే సై అన్నాడు ఎవరు? ఎఫ్రాయిము ప్రజలు. అసలు ఎఫ్రాయిములకి బుద్ధి ఉండాలంటే వాడు అన్యుడు ఎంత కాదనుకున్న ఏర్పాటు జనాంగంలో సహోదరుడు ఎవరు? యూదా జనాంగం. అన్యుడి మీదకు వచ్చేటప్పుడు ఇద్దరు ఒక్కటే వాడిని ఎదిరించాలి. వాడితో చేయగలిపి చివరికి వీళ్ళు కన్నులు వీరే పీక్కోవడానికి తయారవుతున్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా అలా అయిపోయారు కదండి. బయట వాళ్ళకు సపోర్ట్ చేసి క్రైస్తవులు క్రైస్తవుల మధ్య సఖ్యత లేదు. అన్యుడు ఎవడో వచ్చేసరికి వాడికి ఎనకుండు కొమ్మ కాస్తుంటారు. చాలా తప్పది. అన్యులకు సపోర్ట్ చేయడం మొదలు పెడితే నా సంఘం కాదు, ఇది మా మినిస్ట్రీ కాదని ఎవడికోను వత్తాసు పలకాలనుకుంటే చివరికి నీకు సపోర్ట్ చేస్తాడు అనుకుంటున్న వాడు నీ మీదకే పేక మీద అడిగేసి తొక్కుతాడు ఏదో ఒకరోజు. నువ్వెంత కాదనుకున్నా వాడు నీకు విరోధి అయినా నీ సహోదరుడు. వాడు ఎవడు? వేరే సంఘస్థుడు. వాడు పట్టుకున్నది బైబిలే. వాడు సపోర్ట్ చేస్తాడేమే, వాడు పట్టుకున్నది బైబిల్ కాదు. అదేంటో నీకు తెలుసు, ఆ భూత పురాణం. వాడు నీకు సపోర్ట్ చేయడు ఎప్పటికైనా మీ ఇద్దరికి ఎరవసు కొడతాయి. బుద్ధి లేని పని చేస్తుంది ఎవరు? ఎఫ్రాయిము. ఈ రెండిటి మధ్య యూద జాతిని ఆహుతి చేసి నాశనం చేసేయాలనుకుంటున్నారు. నేను అడుగుతున్నాను ఇప్పుడు, యూద జాతే లేకపోతే ప్రభు వచ్చే అవకాశం ఏమైపోతుంది? ఆవిరైపోతుంది. ప్రభు వచ్చే ఏర్పాటు జనాంగమే లేకపోతే, కన్యే లేకపోతే, ఇక కుమారుడు, ప్రవచనం, ఇవన్నీ ఏమవుతాయి? హద్దుగా దేవుడు కలుగు చేసుకుంటున్నాడు. మిస్టర్ ఆహాస్, నీకు విషయం చెప్తాను, నీకు తెలియని కుట్ర ఒకటి జరుగుతుందయ్యా. అవునా? ఎస్. అన్యురాజులైన సిరియా నీకు సహోదరుడైన ఎఫ్రాయిముతో ఒక రహస్యపు సంధి చేసుకుంటున్నారు నిన్ను తొక్కేయాలని. అంటే ఇది ఎట్లా ఉందంటే చైనా వాడు పాకిస్తాన్ వాడు ఒకటైపోయినట్టు అన్నమాట. ఎవరు దొక్కేయడానికి? మనల్ని దొక్కేయడానికి. ఇలాగైతే మీకు బాగా అర్థమవుతుంది. ఒకరోజు పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ చేశారంటే అమెరికా సపోర్ట్ చేసింది. ఆ టైంలో ఇండియాకి సరైన సపోర్ట్ లేదు. అలాంటి టైంలోనే ఎక్కువ జనసాంద్రత కలిగిన చైనా కూడా ఇండియా మీదకి కాలు దూతుంది. అప్పుడు ఏర వనిత ఇండియాని పరిపాలిస్తుంది, ఆమె పేరు ఇందిరాగాంధీ. సపోర్ట్గా ఎవరిని పిలుచుకుందో తెలుసా? రష్యాని పిలిచింది. రష్యాతో పొత్తు పెట్టుకుంది. ఫైటింగ్ సీన్లోకి వారు దిగేసరికి సైలెంట్ అయిపోయారు అందరూ.
అందుకే ఇందిరాగాంధీ చాలా తెలివైన లేడీ అంటారు చరిత్ర రాజనీతి చరిత్ర వారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఇక్కడ దేవుడికి తరుపునున్న ఒక శాస జనాంగం ఎవరైనా ఉన్నారు అంటే యూద జనాంగం. ఇప్పుడు యూదులు ఏ రష్యానో అమెరికానో లేదా ఆ రాజు ఆ రోజుల్లో అగ్రరాజ్యమైన ఐగుప్తీతోనో పొంతు పెట్టుకుంటే కుదరదు. ఎందుకంటే వీరు ఆనుకోవలసినది ఎవరిని, దేవుణ్ణి. దేవుని కుమారుడు ఈ జాతిలో నుంచి, జాతి అంటే క్యాస్ట్ అనుకోకండి, మళ్ళీ ఇదో పిచ్చి, జాతి అంటే ఒక అదొక జనాంగం, క్యాస్ట్ లేవు సుమా. వయసుని చెప్పిన క్యాస్ట్ను ఫీల్ అయ్యేవాడు పరలోకం వెళ్ళడు, రాసుకోండి బైబిల్ మీద. క్యాస్ట్ ఫాలో అయ్యేవాడు పరలోకం వెళ్ళడు, ఇది కన్ఫర్మ్. ఎందుకంటే వర్ణ వ్యవస్థకు ముందు భాగాల సంబంధమైన వ్యవస్థ సమాజంలోకి వచ్చింది. దేవుడికి అవయవాల లోపాలను గట్టి పైనుంచి ఒకడొచ్చాడు, భుజాల నుంచి ఒకడొచ్చాడు, బొట్టల నుంచి ఒకడొచ్చాడు, తొల నుండి ఒకడొచ్చాడు, పాదాల నుండి ఒకడొచ్చాడని ఒక కల్పిత సిద్ధాంతం, విగ్రహ సంబంధమైన ఆరాధనతో ఆచారంతో కూడుకున్న ఒక గుడ్డి సిద్ధాంతమే క్యాస్ట్. ఇప్పుడు నువ్వు దాన్ని ఫాలో అవుతున్నావంటే నువ్వు దేన్ని ఆరాధిస్తున్నట్టు, విగ్రహ ఆరాధన. విగ్రహారాధికులను, మాంత్రికులను, ఇంకా అన్నాడు అవిశ్వాసులను నరకానికి పాత్రులు అన్నాడు రెవల్యూషన్లో. గుర్తుంది కదా, ఆమె విగ్రహారాధన చేయాలంటే నువ్వు క్యాస్ట్ ఫీల్ అవుతున్నట్టు విగ్రహారాధన చేసినట్టే. కాబట్టి నో క్యాస్ట్, బైబిల్లో క్యాస్ట్ లేదు. దేవుని పిల్లలకి క్యాస్ట్ ఉండదు. ఒక కుటుంబంలో కులం ఉంటుందా చెప్పండి, మనం ఎవరి కుటుంబం? ఆదాము కుటుంబం, దేవుడి తర్వాతలేండి. ఆదాము కుటుంబం, ఒకే కుటుంబంలో ఉన్నవారు క్యాస్ట్లు ఉంటాయా? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతుందండి ప్రపంచం? ఒకే కుటుంబంలో పెద్దోడిదో కులం, చిన్నోడిదో కులం ఉంటుందా? ఉండదు కదా, ఆదాము కుటుంబం కదా. కుటుంబం పెద్ద అయ్యేసరికి కమ్యూనికేషన్ తగ్గిపోయి నువ్వు అదిరా నువ్వు ఇదిరాని ఏర్పాటు చేసుకున్నావు, అదే క్యాస్ట్. అది పొట్ట బ్యాచ్ పప్పు బ్యాచ్ ఏర్పాటు చేశారు, ఏది క్యాస్ట్. ఆ పప్పుగల్లు ఏర్పాటు చేసిన ఇదంతా తర్వాత మాట ఉందండి. పప్పు కూడా ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం మనం? యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం ఒకసారి మరలా అర్థం కావడానికి. యోధారాజైన యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును, ఇస్రాయేలు రాజును రెమల్య కుమారుడైన పెకాహును యోధా ఆహాజు నీ మీద యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకు వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు సిరియనీయులు ఎఫ్రయిములను తోడు చేసుకునిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను. బాగా వినండి, ఈ మొదటి అధ్యాయంలో ఒక విచిత్రమైన మాట ఉంది. నీ మీదకి వచ్చిరి కానీ అది వారి వలన కాకపోయెను, 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 కాకపోయెను అంటే అప్పటికి ఆల్రెడీ ఒక యుద్ధం జరిగిందనా జరుగుద్దనా? జరిగిందండి, టెన్సెస్ గ్రామర్, జరిగింది. అందుకే మీకు చెప్పాను 796లో ఒకదాడి జరిగింది, 735లో ఒక దాడి జరిగింది. ఈ మొదటి వచనంలో ఆల్రెడీ ఒక దాడి జరిగిపోయింది. అది ఎప్పుడు జరిగిందో తెలియాలంటే ఆ 3 గంటల ఎపిసోడ్ మీరు వినాల్సిందే. ఆల్రెడీ ఒకసారి దాడి జరిగింది, జరిగిన దాన్ని చెబుతున్నాడు ఆ మొదటి వచనంలో. ఇదిగో నీ మీదకు వచ్చారు కదా, అది వారి వలన కాకపోయాను, అది అయిపోయింది. మరలా వారు కాలు దూతున్నారు. యెషయా చెబుతున్నాడు, ఆహాజు నీ మీదకి మరలా దాడికి సిద్ధమవుతున్నారు. అంటే ఈ ప్రవచనం, కన్యక గర్భవతి కుమారుని కనును అన్న ప్రవచనం ఎలాంటి టైంలో వెలువడుతుందంటే యుద్ధ వాతావరణంలో ఈ ప్రవచనం చెబుతున్నట్టు. ఎందుకో తెలుసా, శాంతికి సిహనమైన యేసుస్వామి ఆ సందర్భంలో చాలా అవసరం. ఆయన మీద గురు లేదు కనుకే తన్నుకు చచ్చిపోతున్నారు ఎవరు, ఇశ్రాయేలీలు, ఇప్పటికీ ప్రపంచం. అలాంటి యుద్ధ వాతావరణంలో జరుగుతుంది. ఇప్పుడు 2వ వచనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2వ వచనం, అప్పుడు సిరియనీయులు ఎఫ్రయిములను తోడుకొని తోడు చేసుకునిరని దావీదు అంటే యోధా వంశస్థులకు తెలుపబడగా
గాలికి అడవ చెట్లు కదిలినట్లు వారి హృదయములను వారి జనుల హృదయములను కదిలెను. ఒక విచిత్రమైన పూలు కన్నడ చూడండి. గాలికి అడవి చెట్లు కదిలినట్లు ఎవరు కదిలిపోయారట? యోధా జనాంగం కదిలిపోతుంది. మరలా చదవండి. దావీదు వంశస్థులకు తెలవబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయము వారి జనుల హృదయము కదిలెను. సిరియనీలు అన్నారట ఎఫ్రాయిములను తోడు చేసుకునిరని. ఎప్పుడైతే తోడు చేసుకున్నారో వారిద్దరూ ఒక్కటయ్యారనగానే గుండు గుబేలు మంది ఎవరికి? యూదులకి. దావీదు వారికి ప్రధానమైన రాజు కదా, అందుకే దావీదు వంశస్థులు అన్నాడు. యూదులకు రాజుగా ఫస్ట్ పిలవబడింది ఎవరు? దావీదు. అందుకే దావీదు వంశస్థులను కొనసాగిస్తున్నాడు. వారిన్న తర్వాత విచిత్రమైన భాష వాడుతున్నాడు దేవుడు. గాలికి అడవి చెట్లు కదలండి. ఎందుకు అడవి చెట్లు అన్నాడు? అడవి చెట్లు అంటే ఎవరో తెలుసా? అవిశ్వాసులు, అన్యులు. వారు అవిశ్వాసులు. మరి విశ్వాసులు ఎవరు? ద్రాక్షావల్లి. అర్థమైందా? ద్రాక్షావల్లి, అంజూరపు చెట్టు, పనికిరాని మొక్కలు ఎవరో తెలుసా? అడవి చెట్లు, అవిశ్వాసులు. అవిశ్వాసులు ఏదన్నా వార్త తింటే ఏమవుతారు? గజగజ వణుకుపోతారు. విశ్వాసి ఎప్పుడు వణుకుపోకూడదు. ఎందుకు? విశ్వాసి అన్న పదంలోనే ఉంది నమ్మకం. ఎవరు నమ్మావు నువ్వు? దేవుని నమ్ము. దేవుని నమ్మిన వాడు అలజడి చెందాల్సినంత అవసరతే లేదు. మీరు అడవి చెట్లులా అంటే అన్యులులా ఎందుకు అడలిపోతున్నారు? మీరు నమ్ముకున్నది ఎవరు? పరమతాల కన్నా గొప్పవాడు పర్వతండ్రి, పరలోకమందున్న తండ్రి. మీరు చూస్తున్న పర్వతాల కన్నా గొప్పవాడు, మీరు చూస్తున్న ఈ మానవ బలము కన్నా గొప్పదే. ఆయనకున్న పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఉన్నవాడు, ఉన్నవాడిని పక్షానున్న మీరు ఎందుకు అన్యుల్లా కదిలిపోతున్నారు? అంటే యోధ జనాంగం ఏమవుతుంది? భయపడిపోతుంది. గజగజ వణుకుపోతుందండి. ఆ భయపడుతున్న సమయంలో వారిని భయపడొద్దని చెప్పే అధ్యాయపు ప్రవచనాలే 7వ అధ్యాయం. అర్థమైందా బ్యాక్గ్రౌండ్ ఇదన్నమాట. యూదులందరూ భయపడిపోతున్నారు. యూదు రాజైన ఆజ్ కూడా భయపడుతున్నాడు. ఎత్తుకు పై ఎత్తు ఎలా చేయాలి, వారిని ఎలా సిత్తు చేయాలి, వారిని ఎలా లోపరుచుకోవాలని ఇలాంటి పనికిమాలిన ఆలోచన ఆలోచిస్తున్నాడు తప్ప దేవుని నమ్ముకుని ఈ జాతికి ఏ ఢోకా లేదని నమ్మకం రావడం లేదు ఎవరికి? ఆహాజుకి. ఎందుకంటే అప్పటికే సిరియా దేవతను దిగుమతి చేసుకుని ఆరాధన చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఎవరు? ఈయన. సిరియా దేవతలు ఎలా ఉంటాయో ఒకసారి మేము మత్తి సువార్త ఎవరిని చెప్తున్నా వినండి, చెప్పడానికి అన్నీ అవదు. టూకిగా ఒక మాట చెప్తాను, సిరియా దేవతలు ఎలా ఉంటాయి చెప్పనా? అప్పుడప్పుడు మీరు బైబిల్లో చదువుతున్నాడు, మీ పిల్లలను అగ్నిగుండం దాటించొద్దు అంటాడు. గుర్తుందా? ధర్మశాస్త్రం దగ్గర నుండి చెప్తాడు. అగ్నిగుండం అంటే మనకు టకాలం గుర్తుంది, సంబరాల్లో నడుస్తారు అదే కదండి అనుకుంటాం. అది కాదు, అగ్నిగుండం కాదు, నువ్వు అది మీదుగా నడిచావు కనుక. అగ్నిగుండం అంటే ఏంటో తెలుసా? సిరియానీయులకు కానీ అటు మోయాబీయులకు కానీ అటు అమోనీయులకు కానీ అగ్నిగుండాలు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వారి పిల్లలను నిప్పుల్లో బూడిద చేసి అర్పించాడు. అది అగ్నిగుండం అంటే. అలాంటి దేవతలనే యెరూషలేముకు దిగుమతి చేశాడండి ఈ రాజు. ఎవరు? ఆహాజు. ఇలాంటి వాడికి నమ్మకం దేని మీద ఉందంటే అన్యుల విగ్రహాల మీద ఉంది తప్ప నమ్మకమైన దేవుని మీద మాత్రం లేదు. ఈ మధ్యకాలంలో గాస్పల్ చెప్తుంటే అందరు అడ్డగిస్తున్నారు. చూడండి, ఆడెవడో ఉంటాడండి, ఆడ పేరు, ఆయన చూస్తేనే పప్పులా కనబడతాడు. వీళ్ళ శికార ఎకారమైన కబుర్లన్నీ అమాయకుల దగ్గరే. ఓ మాట గుర్తుపెట్టుకోండి, ఎలా సందర్భం వచ్చింది కూడా చెబుతున్నాను. అడిగిన వెంటనే ఒక మాట అడుతుంది, నీకు పర్మిషన్ లెటర్ ఉందా, నీకు ఎవడ పర్మిషన్ ఇచ్చాడు, పోలీసులకు ఫోన్ చేయండిరా. ఏడావిడేంది మీకు విషయం చెప్పను, ఓపెన్ సీక్రెట్. అలా అడుగుతున్నాడు, పర్మిషన్ లెటర్ ఎలా ఉంటుందో కూడా తెలియదు వాడికి. దేనికిరా పర్మిషను? ఆ దేనికి పర్మిషన్ అని అడుగుతున్నాను. అసలు నువ్వు తెచ్చుకోవాలి పర్మిషన్. దేనికి పర్మిషను? దేనికి పర్మిషన్ ఇస్తారు తెలుసా? డిపార్ట్మెంట్ తెలుసా నీకు? అసలు తెలీదు. 100కి ఫోన్ చేయండి అన్నారు. పోలీసులు తిడతారు, ఏ డయాలు ఏదో సువారు చెప్పుకుని నువ్వేవాడు ఈ మధ్యలో అని వాడిని తిడతారు. మన వాళ్ళు పోలీసులు అని కనుక అనుకుపోతారు, ఏం భయపడకండి, నాడు పోలీస్ స్టేషన్ కానండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నాడండి, ఆయనే చెప్తాడు. ఏమైందయ్యా, మేము సువార్త చెబుతున్నామండి, అడ్డగించి ఇలా చేస్తానండి, ఏ బుద్ధి లేదయ్యా అని అడుగుతారు.
ఎక్కడ మత సంబంధమైనవి ఎంకరేజ్ చేయరు పోలీసులు, ఆ విషయం తెలుసా మీకు? ఎవరు పక్షాన్ని ఆహ్వరించినా డిపార్ట్మెంట్ తప్పు అవుద్ది, ఆ తర్వాత రాస్తారోకలు అయిపోతాయి. అందుకే ఎవరిని సపోర్ట్ చేయరు, కూల్ చేసి పంపించేస్తారు, రుద్రబాబు కుదురుండరా అని. ఓపెన్ సీక్రెట్ అదే, పోలీసులు లెటర్లు 100 డోంట్ వరీ, మీరు భయపడకండి, భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉంది, ఎవరైనా చెప్పొచ్చు, బలవంతం చేయకూడదు, రండి రండి అని చెప్పండి, ఎక్కడైనా ప్రకటన చేసి వాక్ స్వాతంత్రం ఉంది మనకి. 19(b) రాజ్యాంగం ఆర్టికల్ అది, నో డౌట్స్, చెప్పుకుంటే పర్లేదు. వాళ్ళు తిక్క కోసం అడుగుతున్నారు, ఏమైనా తెలుసా? ఇదిగో బైబిల్ దేవుడు విగ్రహాలకు సంబంధించిన వారిని అందరినీ చంపేయమన్నాడు, విగ్రహాలు పడగొట్టేమన్నాడు, ఈ బైబిల్ ఏంటండి హిట్లర్లా కనబడుతున్నాడు ఈ దేవుడు అన్నాడు. అడు ఎవడో తోకేసుకుని అడుగుతున్నాడు ట్రైన్లో, పొడి పొడిగా చదివేస్తారండి బైబిల్లో. బాబా విగ్రహాలు చేసి ఎలా ఉంటాయి తెలుసా? పప్పు బ్యాచ్ ఎలా ఉంటాయి తెలుసా? ఎదుర్కొంటే కడగాలి, కడగడ కదా, కబడ్డీ ఆడాలనిపిస్తుందండి వీళ్ళందరినీ. ఆ పైన అడ్డగిస్తారు అందరినీ, ఇటు రావచ్చు కదా దమ్మున్న వాళ్ళు, ఇటు రావచ్చు కదా ఈ బలభద్రపురం దగ్గర నుంచి, ఇలా రావచ్చు కదా, ఉన్నారు పౌరుషం ఉన్న వాళ్ళందరూ రారు అక్కడే, ఆ పైనే అంతా. పోనీ అటు సైడ్కి వెళ్ళినవారు మన మన స్పీకర్లు అటు సైడ్కి వెళ్తారు, వాళ్ళని అడ్డగిస్తారా? అడ్డగిస్తే చిరిగిపోద్దని తెలుసు వాళ్ళకి, అడ్డగించరు. వాడు అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసు, విగ్రహాలకు సంబంధించినవి చంపేయమన్నాడు, విగ్రహాలు అంటే మా అని నాకు పెట్టాడు కదా పదం, మా చంపేయమంటున్నాడు, చంపేయమంటున్నాడు. ఎలాంటి వారిని చంపమంటున్నాడు తెలుసా? వారు ఎంత దరిద్రులు అంటే పసిపిల్లల్ని, ముక్కు పచ్చలారిన పసిపిల్లల్ని తీసుకెళ్ళి వారి ఇండి విగ్రహాన్ని చేసేవారని, దాని తలక మేక తలకాలే ఉంటుంది, స్క్రీన్ మీద ఉన్నంత నీ దగ్గర లేదా, దాని తలక మేక తలకాయ ఎద్దు తలకాయలా ఉంటుంది, ఇక్కడ నుండి మనిషి ఆకారం ఉంటుంది, ఆ బొమ్మ ఇగో ఎలా ఉంటుందంటే సేమ్ మోయాబీల దేవత కానీ అమోనీల దేవత కానీ ఒకసారి కొట్టండి, దాని పేరు కెమోస్. కెమోస్ అంటే అర్థం ఏంటో తెలుసా? జయశాలి అని అర్థం, జయశాలి దేవత అనమాట. మీకు అర్థమవుతుందండి కొంతమందికి. ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఆ ఇండిది వెనక ఓపెన్ ఏరియా ఉంటుంది అన్నమాట, లోపల విపరీతమైన మంటలు వేస్తారండి ఎగ్రంలో. ఎండుకున్న గుణం ఏంటి? త్వరగా ఈటెక్కిపోతుంది ఉష్ణోగ్రత. వెంటనే వీటెక్కేసరికి ఆ వేడిగా ఎర్రగా విగ్రహం అయిపోయేసరికి ఆ బావుని తీసుకెళ్ళి ఆ చేతుల్లో పెట్టేసేవారు. ఒకేసారి కేకలేస్తూ బూడిదగా రాలిపోయేవాడండి పిల్లడు. మరి నంచాలా చెప్పండి? అంతగా అన్నాడు దేవరాయ్, ఆ నీచమైన జాతిని ఒలిచేయండి అని చెప్పాడు. అలాంటి వాళ్ళు ఉంచొద్దాను, అలాంటి దేవతను తీసుకొచ్చి పెట్టాడు ఎవరు? ఆహాజు. అందుకే ఆహాజుకు నమ్మకం లేదు, యూదులకేమో నమ్మకం కలిగించే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఎఫ్రాయిము, సిరియా ప్రజానికం, రెజీను వీళ్ళంతా కలిసి యూదులను చంపాలని చూస్తున్నారు. యూదులను చంపితే చూస్తూ ఉంటాడా దేవుడు? రక్షకుడు రావద్దు. అలాంటి టైంలో భరోసా ఇచ్చే ప్రవచనమే యెషయా గ్రంథం 7:14. ఆ 7:14 నీకు అర్థం కావాలంటే ఆ పైన 13 వచనాలు చాలా ఉన్నాయి. అది నీకు అర్థం కావాలి అంటే ఈ పైన ఉన్న 13 మనకు అర్థమైతే కానీ దాని డెప్త్ మనకు తెలియదండి. చూద్దాం ఒకసారి అదే 7:3 నుండి. అప్పుడు యెహోవా ఆహాజును ఎదుర్కొనుటకును నీవును నీ కుమారుడైన సయర్యాషీబును సాకిరేవు మార్గమున పై కోనేటు కాలువ వరకు పోయి అతనుతో ఇలాగు చెప్పుము. ఏమంటాడు? 3 చాలా అబ్జర్వ్ చేయండి. అప్పుడు యెహోవా యెషయాతో ఇలా సెలవిచ్చిన, ఆహాజు నువ్వు ఆహాజును ఎదుర్కొనుటకు, యెషయాతో చెప్తున్నా, ఆహాజు నువ్వు ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన సయర్యా శూబును సాగరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకుపోయి అతనితో ఇలాగూ చెప్పము, అతనితో ఇలాగూ చెప్పము. యెషయా గారికి చెబుతున్నాడు ఏమని జాగ్రత్తగా ఉండండి, పిల్లలు ఎందుకు పుట్టాలో చెబుతున్నప్పుడు యెషయా గారికి అంటున్నాడు, ఆహాజు భయాందోళనకు గురవుతున్నాడు, సిరియా ప్రజలు వచ్చి కొట్టాలనుకుంటున్నారు కదా, ఎఫ్రాయిము జనాంగం ఒకటవుతుంది కదా, రెండో దాడికి సిద్ధం అవుతుంది. నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో యెషయా, ఆహాజును ఎదుర్కోవడానికి నువ్వు బయలుదేరు. ఆహాజును ఎదుర్కోవడానికి వెళ్ళేటప్పుడు నీ పెద్ద కొడుకుని తీసుకుని వెళ్ళు. ఎవరట? నీ పెద్ద కొడుకుని. పెద్ద కొడుకు పేరేంటి?
శయర్యాషీబు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? శేషము తిరిగి వచ్చును. ఏంటి దాని అర్థం ఏంటి? శేషము తిరిగి వచ్చును, శేషము తిరిగి వచ్చును. శేషం తిరిగి రావడమా అంటే ఏం భరోసా ఇస్తుంది? అంటే కొడుకుని తీసుకెళ్ళి నిలబెట్టినప్పుడు ఆహాజు చూసిన వెంటనే వీడి పేరేంటి? శాసం తిరిగి వచ్చును. అంటే దేవుని కొరకు ఎప్పుడు ఒక శాసం మిగులుద్ది, దీనికి ఢోకా లేదు అనడానికి గుర్తు బాహ్య సంబంధమైన శహనం ఎవరో తెలుసా? యెషయా పెద్ద కొడుకు. అంటే ప్రవచనానికి ముందు 7:14కి ముందు ఆహాజును యోధా ప్రజలను ధైర్యపరచడానికి నీ మీద ఏగ కూడా వాలదయ్యా అని చెప్పడానికి రుజువు ఎవరో తెలుసా? యెషయా పెద్ద కొడుకు. బైబిల్లో కొందరు భక్తుల గురించి మనం చదువుతున్నప్పుడు కొందరు కుమారులు కొన్నిటికి రుజువులుగా ఉన్నారు, ప్రవచనానికి గుర్తులు అన్నమాట. వారు ప్రవచనానికి గుర్తుగా నిలబడ్డాడు. ఇదిగో యెషయా, నువ్వు ఆహాజుని ఎదుర్కో, యోధ జాతికి ఏం కాదని చెప్పు. ఏమీ కాదు, ఏమీ కాదు అనడానికి రుజువు అడుగుతాడేమో, యోధ జాతి రుజువు అడుగుతాడేమో, నీ పెద్ద కొడుకేనయ్యా రుజువు, శాసనం తిరిగి వస్తుంది అనడానికి వీడే రుజువయ్యా. అర్థం కాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జలప్రలయం వస్తుంది అనడానికి ముందు రుజువుని ఎవరు పెట్టారో తెలుసా? దేవుడు మెతూశలను పెట్టాడు. ఆ సబ్జెక్ట్ వినండి. జలప్రలయం వస్తాదనడానికి ముందు, జలప్రలయాన్ని గూర్చి నాహోహ కన్నా ముందు హెచ్చరించింది ఎవరు? ఆనూకు. ఎక్కడుంటుంది? యోధా పత్రికలో ఉంటుంది. 7 ఒకడైన ఆనూకు వరకు అవిశ్వాసులను హెచ్చరించడానికి దేవుడు ప్రభువు వేల పరిశుద్ధ దూతలతో సైన్యములతో రాబోతున్నాడు, మీరు మారండి అని ఆనూకు కూడా చెప్పాడని ప్రవచనం ఎప్పుడూ సమకాలీన దానికి వర్తింపజేస్తూ జరగబోయే దాన్ని హెచ్చరించేదే ప్రవచనం. అలాంటి ప్రవచనం ఆనూకు చెప్పాడు. ఆనూకు పుట్టిన కొడుకు ఎవరో తెలుసా? మెతూశల. మెతూశల అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? అతడు మరణించిన తర్వాత జరుగును అని అర్థం. ఆ రోజు వారి పేర్లు పెట్టుకున్నంటే అర్థం ఒక పరమార్థం, పరమార్థం ఉండేవి, పర సంబంధమైన అర్థం. మన పేర్లు ఉంటాయి, అర్థం ఉండదు, పరార్థం ఉండదు. మన పేర్లు ఏంటి? యేసు పాదం, యేసు చెయ్యి, యేసు తల్లి. యేసు తల్లి అంటే మరియా నువ్వు. ఈ పేర్లు ఎటు చూడండి, ఇంకా వెళ్ళిపోయి సెడ్రక్కు, మెస్సెక్కు, అన్యుల పేర్లు. ఈ పేర్లకు అర్థాలు అపార్థాలు ఏమి ఉండవండి. ఇంకా డెప్త్కి పోయి ప్రిన్సు, ఏ దేశానికి ప్రిన్సు నువ్వు? అర్థమేమి ఉండదు. బైబిల్లో పేర్లు పెట్టంటే సమకాలీన చరిత్రకు హెచ్చరికగా పేరు పెట్టేవారు పిల్లలకి. ఇప్పుడు యెషయా కొడుక్కి పేరు పెట్టారు, ఏమన్నా తెలుసా? శాసం ఇంకా మిగిలిన. ఆనూకు కొడుకు కూడా అలానే పేరు పెట్టాడు. అతడు మరణించిన తర్వాత జరుగును. ఏం జరుగుద్ది? అతను మరణించేంత వరకు జలప్రలయం రాదు. అది పేరు. పేర్లు చూసారా ఎంత అర్థం ఉన్నాయో? బైబిల్లో చాలా పేర్లు మనకు కనబడుతుంటాయి. ఉదాహరణకు ఎన్నో పేర్లు మనకు కనబడుతున్నప్పుడు, మెతూశల కానీ, యెషయా కొడుకు కానీ, యేసుక్రీస్తు పేరు కానీ, పేతురు పేరు కేఫా కానీ, ఇవన్నీ దేనికి రుజువులు? జరగబోతున్న దానికి ఒక గుర్తుకు సంబంధించిన పేర్లు. ఇప్పుడు మళ్ళా చదవండి యెషయా గ్రంథం. సాంగ్ రెడీ చేద్దాం. యెషయా గ్రంథం 7:3 అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన అతనితో ఇలాగ చెప్పుము, ఆహాజు భద్రము సుమి నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొనలకు పొగరాయుచున్న 2 కొనలున్నాయి. ఆ 2 ఏంటో చెబుతున్నాడు చూడండి. అనగా రెజీనును సిరియనులు, రెజీనును సిరియను ఇద్దరు ఒక్కటే, రెజీను రాజు, సిరియాను ప్రజలు. రెజీనును సిరియను రెమల్య కుమారుడైన పెకాహు, చూసాం కదా, వాడును కోపాగ్ని, వారి యొక్క కోపాగ్నికి జడియకము, నీ గుండె అవియనీయకము, సిరియాయు ఎఫ్రయిము నీకు కీడు చేయవలనని ఆలోచించుచు
మనము యోధా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి తాబేయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించదమని రండని చెప్పుకొనరి. ఏంటంట, వారు వీరు కలిసి యోధ దేశాన్ని నాశనం చేసేసి దాని మీదకి ఒకరిని రాజుగా నియమిస్తారట. రహస్యంగా చర్చలు జరుగుతున్నప్పుడు దాన్ని ఓపెన్ చేస్తున్నాడు దేవుడు. ఇదిగో నీ వెనక ఎంత కుట్ర జరుగుతుంది. నీకు విషయం చెప్పనా, నువ్వు భయపడకు, ఏమీ కాదశ్యా, ఏమీ కాదు. నా కొరకు ఎప్పుడూ శాసం ఉంటుంది. 12 గోత్రాల్లో దేవునికి మిగిలిన శాసం ఏంటి చెప్పండి? యూదులు. ఈ యూదుల శాసం ఎప్పటికీ ఉంటుంది, ఉంటుంది అనడానికి రుజువు ఇదిగో యెషయా కొడుకు కళ్ళ ముందు తిరుగుతున్న చూడు, సాకరేవు దగ్గర కనబడుతున్నాడు, నీకు కనబడుతున్నాడు. వీడే రుజువు, శాసం ఏమీ కాదు, నిలకడగా ఉంటుంది అనడానికి, అర్థం కావడానికి ఇదే అధ్యాయాలు, ఇదే యెషయా గ్రంథం 37వ అధ్యాయం. ఒక మాట చూడండి, 37వ అధ్యాయం, 37వ అధ్యాయం మొదటి 31వ వచనం, 37వ అధ్యాయం 31వ వచనం, యోధా వంశములో తప్పించుకునిన శాసము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. యోధా వంశములో మిగిలిన శాసం, దేవుడు ఎలాంటి తెలుసా, శాసం శాసంలో మరలా శాసం. అంటే దేవుడు ఎప్పుడు, ఇది కొత్త నిబంధన కూడా కొనసాగుతుంది తెలుసా, ఇరుకు ద్వారమున పోరాడు వారు ఎక్కువ మంది అనలేదు, ఎంతమంది, తక్కువ మంది శాసం కోరుకుంటాడు అన్నమాట. ఆది నుంచి ఎప్పటి వరకు దేవుడు విలువైన వారు తక్కువ మందే కావాలనుకుంటాడండి. ఒరిజినల్ ఎప్పుడు ఆ పంట అలానే ఉంటుంది, డోకా ఉండదు దానికి. కానీ కుట్ర చేస్తున్నారు, యూదులను లేకుండా చేసేయాలని. ఒక మాట చెబుతాను ఈ సందర్భంలో, అతని పేరు, అతను కూడా నీ ఎంత ఇట్లర్తో పాటు అంతకుముందు పాలన చేస్తాడు, అతని పేరు ఒక పేరు ఉంటుందండి మంచి, ఎవరన్నా కాదు కాదు, అతను ఒక పేరు ఉంటుంది, అతను కూడా హిట్లర్, అది హిట్లర్ కన్నా కొంచెం నీచమైన వాడు. వారి మధ్య ఒకసారి డిస్కషన్ వస్తుంది, హిట్లర్కు ముందు నెపోలియన్, థ్యాంక్ యూ నెపోలియన్, నెపోలియన్ చాలా క్రూరుడు. వాళ్ళందరూ కలిసి ఏం చేయాలని కూడా తెలుసా, యూదులను చంపుతారండి. యూదులు విపరీతంగా లక్షల లక్షల మందిని చంపుతారు. హిట్లర్ ఎక్కువ యూదులను చంపాడు తెలుసు కదా, యూదుని చాలా దారుణంగా చంపాడు. వారికి ఒక క్వశ్చన్ వస్తుంది, దేవుడు ఉన్నాడనడానికి రుజువు ఏంటయ్యా అసలు అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు నెపోలియన్ అన్న మాట ఏంటో తెలుసా, ఇదిగో ఎంతమందిని చంపుతున్నాను చూసావా, యూదులు ఇంకా బ్రతుకున్నారు, ఈ యూదులు బ్రతుకున్నారు కనుక దేవుడు ఉన్నాడనడానికి రుజువు ఈ యూదులే అన్నట్టు. ఎవరు, నెపోలియన్. ఎలా చెప్పగలిగాడు, ఎలా విన్నాడో, ఏ ఉద్దేశంతో మాట్లాడో మనకైతే తెలియదు, కానీ దేవుడు చెబుతున్నాడు శాసనం ఎప్పుడు ఉంటుంది. ఎప్పటికీ యూదులు అక్కడక్కడ మనకు కనబడతారండి. మొన్నే కదా ఒక యూదుని తీసుకెళ్లారు మన మోదీ గారు ఇండియా నుంచి, కుర్రోడిని, అమ్మ నాన్న చనిపోతే తాజ్ హోటల్ అది, తాజ్ హోటల్లో చనిపోయిన తర్వాత ముంబైలో అక్కడ అమ్మ నాన్నని పోగొట్టేసుకున్నాడు ఆ బాలుడు, తీసుకెళ్లి మరలా, ఇప్పుడు అతని పేరు నెతన్యేలు, అక్కడ ప్రధాని నెతన్యేలే, అక్కడికి తీసుకెళ్ళి అప్పగించాడు మన మోదీ గారు, తీసుకెళ్ళి ఇదిగో మీ యూదుడు బాలుడు ఇదిగో ఇంకా మా దగ్గర సురక్షితంగా ఉన్నాడు అని. దేవుడు ఎప్పుడు యూదుల్ని ఏదో మూలన ఉంచుతూనే ఉన్నాడు. శాసం ఉంటుంది, నెపోలియన్ అన్నాడు దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు యూదులు. ఇప్పుడు క్రొత్త నిబంధన అంటుంది, దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు క్రైస్తవులు. ఇక నో క్వశ్చన్, ఇక దేవుడు ఉన్నాడు లేదా నో ఆర్గ్యుమెంట్, ఇక దేవుడు ఉన్నాడు. యోధ శాసం ఎప్పటికీ మిగులుతుంది. ఇదిగో ఆహాజు నువ్వు భయపడకు, యోధ ప్రజానికమా నువ్వు భయపడడానికి వీల్లేదు, ఎందుకంటే మీకు ఒక రుజువు ఇచ్చుతున్నాను, యెషయా పెద్ద కొడుకు, వీడే మీకు రుజువు అన్నాడు. వీళ్ళిద్దరూ ఏం టైప్ అవుతున్నారు, సిరియా ప్రజలు
ఎఫ్రేయిం ప్రజలు. సిరియా ఎక్కడుంది? ఒక్కసారి చూసి సాంగ్ చూద్దాం. మీ మొఖాలు ఎకారం అవుతుందని నాకు అర్థమవుతుంది. అడ్వర్టైజ్మెంట్ కోసం ఒక సాంగ్ వేద్దాం. ఓకేనా? ఓకే, సిరియా ఎక్కడుందో ఒకసారి చూద్దాం. సిరియా, అబ్రహాము ప్రయాణాలు చేసిన ఒక మ్యాప్ ఉంటుంది చూడండి, మొదటి మ్యాప్. ఆ మొదటి మ్యాప్ను ఒకసారి మీరు చూడండి. అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశాలు అనే బాక్స్ కనబడుతుందా మీకు? బాక్స్ కనబడుతుంది కదా. ఓకే, అక్కడి నుండి మీరు పైకి వెళితే ఒక స్కేల్ కనబడుతుంది మీకు. స్కేల్ కొలమానపు బద్ద, కొలకర్ర. ఆ పక్కకు మీరు అలాగ పోతే కాదేశు బెర్నయా కనబడుతుందా? దానికి ఎడమ భాగాన కాదేశు బెర్నయా కనబడుతుందా? కనబడుతుందా లేదా? నిద్ర వచ్చేస్తుందా? నిద్ర వస్తే పని చేయండి, గుంజులు తీయండి, నిద్ర రాదు. లేదా ప్రార్థన చేసేస్తారా? బైబిల్ చదివితే ఎక్కువ నిద్ర వస్తుందండి, అదే మీకు సీక్రెట్. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ఏమన్నా తెలుసా, అయ్యా నాకు అసలు నిద్ర రావట్లేదండి, 1000 రూపాయలకు వచ్చి పెడుతున్నా, నాకు ఏం అర్థం అవ్వట్లేదండి, తిన్న 2 ఇడ్లీలు కూడా అరగట్లేదు, ఏం చేయమంటారు నాకు, ఏమో ఎంతోమంది వైద్యుల దగ్గర తిరిగాడంటే, బిడ్డ నీకు అర్థం అవ్వట్లేదు బిడ్డ, ఒకసారి బైబిల్ చదువుతుడు, నిద్ర తన్నుకుంటూ వచ్చేస్తుందండి. అంటే ఏటి నిద్ర గల ఆత్మ వచ్చేస్తుంది అనమాట లోపలికి. ఇప్పుడు నిద్రైన వాళ్ళందరిలో ఏ ఆత్మ ఉంది? నిద్ర గుచ్చే ఆత్మ ఉందన్నమాట. ఇప్పుడు మీకు ఎవరికైతే నిద్ర వస్తుందో లోనకి దురాత్మ ఉందని గుర్తుపెట్టుకోండి, వచ్చేసినట్టే కన్ఫర్మ్. ఇంకా వాళ్ళు లోపలికి వచ్చారంటే ఇంకా సింధులు విందులు ఇంకా ఘనకార్యాలే. ఆ టైంలో దేవుడు చాలా దగ్గరకు ఉంటాడు, కొరడైచ్చి కొట్టడానికి. జాగ్రత్త పడుకోకండి, ముందే చెప్పాను కదా ఎక్కడ పడుకున్నా పర్లేదు, వాక్యం దగ్గర నిద్రపోవద్దు. ఓకే, ఈసారి మీరు ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానా, స్థలం ఏదో చెప్పండి. స్థలం ఇండోర్ అనుకుని టైటిల్ ఇచ్చాను, లేదంటే టైటిల్ ఇవ్వకపోదాం. ఓకే, ఈ మ్యాప్ చూద్దాం ఒకసారి. కాదేశు బెర్నయ, కాదేశు బెర్నయ కనిపించింది చూసారా? ఆ పైకి వెళితే ఎదేము, ఆ పైకి వెళితే మోయాబు, ఆ పైకి వెళితే ఎరుసలేము. ఇదే వాగ్దాన భూభాగం. అలా పైకి వెళ్ళిపోతే దమస్కు కనబడుతుంది చూడండి. ఫస్ట్ నేమ్ దమస్కు. ఆ దమస్కే సిరియా. ఆ దమస్కే అంటే సిరియా క్యాపిటల్ ఏది? దమస్కు. ఆ దమస్కు సిరియనులు అంటే పక్క ప్రాంతంలో ఉన్నవారు గనకే ఈ యోధ ప్రాంతాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఆక్రమించేయాలనుకుంటున్నారు. ఎందుకు ఈ ప్రాంతం మీద ఎక్కువ అన్యులకు కన్నుపడేదో తెలుసా? ఒక హిస్టారికల్ ఎవిడెన్స్ చెప్తాను జాగ్రత్తగా అండి. ఎందుకంటే మీకు ఈ మ్యాప్ అంతా చూసినప్పుడు చాలా వరకు వరల్డ్ హిస్టరీ అంతా కవర్ అవుతుంది. అబ్రహాము ప్రదేశాలు చూసినప్పుడు ఈ మొదటి మ్యాప్ ప్రపంచంలో మెయిన్గా రిపీట్ అయ్యే ఒక హిస్టరీ మనకు ఉంటుంది, ప్రపంచ చరిత్ర. ఎందుకు ఈ ప్రాంతాలు ఎక్కువగా అన్యులు కన్నేసేవారంటే, ఎప్పటికీ దాని మీద ఎందుకు కన్నుబడుతుందంటే, ఒక విచిత్రమైన ప్రయాణ మార్గం ఉంటుంది ఇక్కడ. ఎందుకో చెప్పన, అటు ఆఫ్రికా ఖండానికి పోవాలన్నా, ఇటు ఆసియా ఖండానికి పోవాలన్నా ఎరుసలేము బాగాను తొక్కుకుంటా పోవాలి. మీకు అర్థమవుతుందా? అర్థం కావడానికి మ్యాప్ చూడండి ఒకసారి. అదే మ్యాప్, మహాసముద్రం అని కనబడుతుంది చూడండి. మహాసముద్రం కనబడుతుందా? అదే ఎరుసలేముకి ఎడం పక్కన, తూరు పక్కన మహాసముద్రం. ఈ మహాసముద్రానికి కింద కలా వస్తే సుక్కోతు కనబడుతుంది చూడండి. ఆ పక్కకు మీరు వెళ్తే ఒక చెట్టు, మర్రి చెట్టు ఏళ్ళులా కనబడుతున్నాయా? మర్రి చెట్లు పాయల్లా కనబడుతుంది చూడండి. ఒక చెట్టు క్రిస్మస్ చెట్టు అనుకుని కొంచెం చెప్పుకొని, ఆ చెట్టు కనబడుతుంది కదా, అది చెట్టు కాదు, అది అదేంటో తెలుసా? నైలు నది. నైలు నది, నైలు నది మధ్య సముద్రంలో కలిసిపోతున్నప్పుడు ఇన్ని భాగాలుగా విడిపోతుంది. గీతలు కనబడుతుంది సార్, అన్ని పాయలుగా విడిపోయి మధ్యధరా సముద్రంలో కలిసిపోతుంది. మన గోదావరి చూడండి, ఎన్ని పాయలు మొత్తం అది? 7ఆ? నాకన్నా బాగా తెలుసుకోండి మీకు జీకే. ఎన్ని పాయలుగా ఉంటుందండి? సుమారుగా పాయలుగా విడిపోయి ఇంచుమించి మనకి ఎక్కడ అమలాపురం ఒకటి కనబడుతుంది, ఇంకొకటి ఎక్కడ ఈ కోనసీమలో కలిపి ఇంచుమించి 3 భాగాలు అక్కడే మనకు కనబడతాయి. బంగాళాఖాతంలో కలడానికి ఒకే గోదావరి కిందికి పోయే కొద్దీ భాగాలు భాగాలుగా విడిపోయి కలిసిపోతుంది. సేమ్ నైల్ నది కూడా అలా ప్రయాణం చేస్తూ మధ్యధరా సముద్రంలో కలిసిపోద్ది. నైల్ నది పక్కనే ఉన్న దేశం అమెరికా లాంటిది ఆ రోజుల్లో. ఏ దేశం అది? ఐగుప్తి, ఈజిప్ట్.
ఇది ఆఫ్రికా ఖండానికి ఇటు ఆసియా ఖండానికి దగ్గర మధ్య నుండే దేశం. అది ఏ దేశం? ఐగుప్తే. వర్తకానికైనా నాగరికతకైనా పెట్టింది పేరు ఏ దేశం? ఐగుప్తే. ఇప్పుడు ఐగుప్తీతో వర్తకం జరిగించాలి అంటే, ఈ అగ్రరాజ్యాలతో పొత్తు పెట్టుకోవాలి అంటే, ఈ అగ్రరాజ్యాలతో వ్యాపార సంబంధమైన లావాదేవీలు జరగాలి అంటే, ఇక్కడ వస్తువులు అక్కడ పోవాలన్నా, అక్కడ వస్తువులు ఇక్కడికి పోవాలన్నా ఉన్న ఒకే ఒక్క మార్గం మధ్యధరా సముద్రం మీదుగా పక్కకు ఉందో చూసారా, సిదు తూరు సిదోను ప్రాంతాలు కనబడతాయి తీర ప్రాంతాలు, ఆ ప్రాంతాలు టచ్ చేసుకుంటూ ఆ పక్కన అటు జలాల మీద జలముల మీద ప్రయాణం చేస్తే మధ్యధరా సముద్రం మీదకి రావాలి. భూభాగం మీద ప్రయాణం చేస్తే యెరూషలేమును దాటుకుంటూ అలా వెళుతూ దమస్కు దమాసు దగ్గర నుండి ఆరాము ఆరాము దగ్గర నుండి ఆమాతు ఆమాతు దగ్గర నుండి పద్మనారాము అక్కడ నుండి నినేవే, నినేవే పట్టణం ఒక గొప్ప పట్టణం, అక్కడికి వెళ్తాడు ఒక పెద్ద ఆయన ఎవరు? యోనా. అది నాగరికత. ఓడలకి తర్షీషు ఓడలు కానీ వెళ్ళడానికి కానీ వర్తకానికి జరిగించడానికి ఒక మంచి పట్టణం అది. అక్కడికి ఎప్పుడైతే మనం నినేవే వచ్చామో, ఎప్పుడైతే నినేవే కనబడుతుందో మనకి, ఎక్కడి నుండి పద్మనారాము దగ్గర నుండి ఆరాము దగ్గర నుండి మనకు వచ్చేస్తే, ఇది అడుగులతో భూమార్గం గుండా ప్రయాణం చేసే మార్గం. అలా ప్రయాణం చేసి ఐగుప్తికి రావాలి. అక్కడ నుండి కల్దియా, కల్ది అంటే ఎక్కడ కనబడుతుంది? ఊరు అనే పట్టణం ఉందో చూడండి, ఎవరిది ఊరు? ఆ ఊరు ఎవరిది? అబ్రహాం గారు ఊరు ఊరే, ఆయన ఊరు పేరే ఊరు. ఆ ఊరు పక్కనే కిందనే ఉంటుంది. ఏ ఊరు అనుకుంటున్నారు? మన తల్లులందరూ వెళ్తుంటారు కదా కొవైటు, ఆ కింద ఊరు కిందే ఉంటుంది కొవైటు. ఇక్కడ ఇప్పుడు ఎక్కడున్న ఈ ప్రాంతాలు దీన్ని ఏమంటారంటే, రెండు నదుల మధ్య నాగరికత, మెసపతోమియా నాగరికత అంటారు. దేన్ని? ఇదిగో ఈ రెండు నదులు. ఒకటే మీకు అర్థమైతే అర్థమవుతుంది, లేదా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఫరాతు, రెండు హిద్దికేలు. ఈ హిద్దికేలు ఫరాతు ఈ రెండింటిని యూఫ్రటిస్ టైగ్రిస్ అన్నారు లేటెస్ట్ నేమ్స్లో. ఈ రెండు నదుల మధ్య నాగరికత అంటే ఈ ఆసియా భూభాగంలో కనబడుతున్న ఈ నాగరికత, అంటే ఆఫ్రికా ఖండంతో వాణిజ్య సంబంధమైన వర్తకం జరిగించాలి అంటే ఉన్న ఒకే ఒక్క మార్గం ఇలా నినేవి మీదకి పోయి అలా ఆమాతి మీదకి వచ్చి అలా దమస్కు దగ్గరకు వచ్చి అలా యెరూషలేము టచ్ చేస్తూ అలా సుక్కోతు అలా గోసేను ఐగుప్తికి రావాలి. మరి ఇలా వచ్చేచ్చు కదండి, ఊరి దగ్గర నుంచి ఇలా ఈ బాక్స్ మీద నుంచి వచ్చేచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అనుకున్నారు ఎప్పుడైనా? మీరు అనుకోపోయి నేను అనుకున్నాను. ఊరి దగ్గర నుండి డైరెక్ట్ అబ్రహాం గారు ప్రయాణం చేసిన ప్రదేశంలో బాక్స్ ఉందో చూడండి, అలా డైరెక్ట్ వచ్చేసి కదండి దగ్గరకు ఉందని మీరు అనుకోవచ్చు. దగ్గరేం కాదు అది, అది భయంకరమైన ఎడారి. ఖాళీగా కనబడుతుంది చూడండి, ఏ పేర్లు లేవు, ఖాళీగా. దాన్ని అరేబియా ఎడారులు అంటారు. పెద్ద ఎడారండి ఆ ఎడారిలో భయంకరమైన ప్రయాణం. దానిలో ప్రయాణం చేసిన వాడు ఒంటూ బతకదు, ఒంట్ల మీద ప్రయాణం చేసిన వాడు బతకడు. మధ్యలోకి వెళ్ళి ఒంట్లను చంపేసి ఆ లోన నీళ్ళ దాకా చచ్చిపోతారు. అక్కడే జరగదు ప్రయాణం, చాలా కష్టం, భయంకరమైన ఇసుక తుఫానులు వచ్చేస్తాయి. మైళ్ళు 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 దూరం నడిచిన తరగదు అది, చాలా కష్టం. ఎంతోమంది చచ్చిపోతారు ఇప్పటికీ ఎడారుల్లోకి వెళ్ళి. ఉన్న ఒకే ఒక్క భూమార్గం ఆ రోజుల్లో చక్కగా ఉండేది, ఇదిగో ఆరాము దగ్గర నుండి దమస్కు మీదుగా పోతున్నప్పుడు ఎక్కువ ప్రయాణం చేసినప్పుడు డైరెక్ట్ ప్రయాణం చేస్తాం, ఆల్ట్ అవుతాం ఎక్కడ దిక్కిన, ఆగుతాం కదా. అలా సురక్షితంగా అన్ని సమపాలనలు దొరికే ఆల్ట్ అయ్యే ప్లేస్ ఏదైనా ఉందంటే ఒకే ఒక్క ప్లేసు, యెరూషలేము, వాగ్దాన భూభాగం. దానికి ఉన్న పేరే ఏంటి చెప్పండి? పాలు తేనెలు ప్రవశించు పాలస్తేన భూభాగం. అంటే అన్ని సౌఖ్యంగా ఉంటాయి కనుక వస్తూ పోతున్న వారు ఇక్కడ ఆగేవారు కనుక, వర్తకం చేసేవారు విదేశీయులు వస్తూ పోతుంటే దేశం యొక్క దళసరి ఆదాయం ఏమవుద్ది? పెరుగుద్ది. అందుకే యెరూషలేము వేగంగా డెవలప్ అయ్యేది. అందుకే వేగంగా డెవలప్ అవుతున్న ప్రతి ఒక్క వేగంగా డెవలప్ అవుతున్న ప్రతి ఒక్కడు దాని మీద కన్నేసేవాడు. దీన్ని ఎలా అయినా లోబరిచేసుకోవాలి. అందుకే దమస్కు సంబంధించిన సిరియనీలు అటు ఎఫ్రయిమీలు యూదా దేశాన్ని ఎలా అయినా ఆక్రమించేసుకోవాలనుకున్నారు. అది వీరి యొక్క ఇంటెన్షన్. అలాంటి టైంలో భయంకరమైన కుట్రలు జరుగుతున్నాయి. సై అంటే సై అంటున్నారు. ఎలా అయినా సరే యూదా జాతిని చంపేద్దామని డిసైడ్ అయిపోయారు. అప్పటికే ఇస్రాయేలీలందరూ ఐగుప్తీయులతో కూడా పొత్తు పెట్టేసుకుంటారు. అప్పటికే ఐగుప్తీయులతో సంప్రదింపులు ఉన్నాయి, యూదులకు మాత్రం ఏ అగ్రరాజ్యాలతో సంప్రదింపులు లేవు. పూర్తిగా ఓడిపోయే దశకు వచ్చేసింది.
అలాంటి టైంలో దేవుడు భవిష్యత్తు వాక్కును తెలియజేయడానికి యెషయాను పంపి ప్రవచనాన్ని చెప్పిస్తున్నాడు. అది యెషయా గ్రంథం 7వ అధ్యాయం. ఇది 3వ వచనం వరకు జరుగుతున్న సందర్భం. అడ్వర్టైజ్మెంట్, మరలా దాని తర్వాత కలుసుకుందాం. లైట్స్ ఆఫ్. అంటే ఏం చెప్తున్నారు, వారిద్దరు కుమ్మక్కయ్యి ఒక్కటయ్యి, ఎఫ్రాయిము సిరియా ప్రజలు ఒక్కటయ్యి, యూదులని చంపేసి దాని మీద ఒకరిని రాజు చేస్తారు. దేవుడు ఏమన్నాడు చూడండి, 7వ వచనం. అయితే ప్రభు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. ఇది క్రైస్తవ్యానికి కూడా వర్తించే మాట. దేవుని పిల్లలైన శాసాన్ని తుంచేసి ఏర్పాటు జనాంగం లేకుండా చేసి ఒకరిని దాని మీద గద్దె నెక్కిద్దాం అనుకుంటే దేవుడు అంటున్నాడు అది జరగదు, నిలవదు. జరగదు అన్నాడంటే ఖచ్చితంగా జరగదంట దేవుడు అంటారు. జరుగుద్ది అన్నాడంటే ఖచ్చితంగా జరుగు. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఈ మాట జరగదు అన్నాడు జరిగిందా లేదా? చరిత్రలో దేవుని యొక్క అదృశ్యాస్తం బాహాటంగా కనబడుతుంది. చరిత్రను చదివితే చాలండి, దేవుడు ఉన్నాడని రుజువు వందల సార్లు మనల్ని పలకరిస్తాం, వందల సార్లు. చరిత్ర తెలుసుకున్నవారు ఎవరైనా ఇట్టే దేవుడు ఉన్నాడని నమ్మాల్సిందే. జనవరిలో జరుగుతున్న, ఈ నెలలో జరుగుతున్న సెమినార్లో అదే ఒక పాఠం, దేవుడు చరిత్రలో ఉన్నాడని రుజువు చేసే ఒక పాఠం. అవకాశం ఉంటే రండి, దేవుడు ఎలా ఉన్నాడు చూపిస్తాం. చరిత్రలో దేవుడు చూపిస్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో, జరగదు నిలవదు. జరగదంటే జరగదు. రెజీని చచ్చిపోయాడు, ఎఫ్రాయిములు పోయారు, అందరూ పోయారు. మరి దేవుడు మాట అన్నాడంటే జరగకూడదు కదా? ఆ టాబియలు కుమారుని ఎవరైనా నియమించారు రాజుగా, జరగదు అన్నాడు దేవుడు. చూద్దాం ఒకసారి రాజు 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. అశ్శూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదకి వచ్చి దాన్ని పట్టుకుని రెజీనును అర్థము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరతీసుకొని పోయిన సిరియా రాజు ఏమయ్యాడు? చంపబడ్డాడు. దేవుడు అన్నాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. అది నిలవదు, జరుగుతుంది. రాజును నియమించడానికి నియమకులు కావాలి, ఓటు పద్ధతి కావాలి, దమ్మున్న ఎనకున్న పెద్ద మనుషులు కావాలి. ఆ కుమారుని రాజుగా చేయడానికి, ఎవడో కొడుకుని గద్దె నెక్కించడానికి సపోర్ట్ చేస్తున్నది ఎవరు? సిరియా రాజు రెజీను. వాడే లేచిపోతే ఎఫ్రాయిము సైలెంట్ అయితే, వాడే లేకుండా పోయేటికి నెక్స్ట్ రాజు అయ్యేది ఎవడు? పలాస్. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా అన్యరాజుని అన్యరాజుతోనే కొట్టేశాడు. వాడి పేరు అసూరు రాజైన సల్మన్. వాడిని చూస్తున్నప్పుడు ఏమర్థమవుతుందో తెలుసా? వాడు దేవుని పక్షాన ఉన్నవాడు కాదు, సిరియా రాజు దేవుని పక్షాన ఉన్నవాడు కాదు. కానీ సల్మనేశ్వరు చేంజ్ చేశాడు తెలుసా? ఈ సిరియా రాజైన వీడిని పోకట వేలతో పెకలించేశాడు, చంపేశాడు. ఎలా జరిగింది? ఏదో అసూరు రాజు వచ్చి ఆ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి చంపేశాడని రాజనీతి శాస్త్రం తెలిసిన వాడు రాసుకుంటారు. కానీ చరిత్ర వెనక చూసేవాడికి ఏం అర్థం అవుతుందో తెలుసా? ఇది దేవుడు జరిగించాడు. ప్రవచనం చెప్పాడు కదా యెషయా, ఇది జరగదు. ఇది 16వ అధ్యాయానికి ముందే పలకబడిన ప్రవచనం, 7వ అధ్యాయంలో ఉన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఏ 16వ అధ్యాయం? 2వ రాజుల 16వ అధ్యాయానికి ముందే పలకబడిన ప్రవచనం ఏదంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న ఆ 7, 8 వచనాలు.
అంటే దేవుడు జరగదన్నాడు. ఎవడా యా యూదుల మీద రాజు అయ్యేది జరగదు అన్నాడు అన్నట్టుగానే చంపేశాడండి. చదవండి మరలా మీకు అర్థమవుద్ది. అది 9:16-9 అసూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదకి వచ్చి దాన్ని పట్టుకొని రెజీను నతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు శరదీసుకుని పోయిను. కీరు పట్టణమునకు శరదీసుకుని పోయిను. రాజైన ఆహాజు అసూరు రాజైన దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు బలిపీఠమును చూసి దాని పోలికను మచ్చును దాని పని మీద అంతయు యాజకుడైన ఉరియాకి పంపెను. ఇక్కడ ఆహాజు చేస్తున్న టింగర్ పని ఏంటంటే అప్పటికే చెబుతున్నాడు, నువ్వు అన్యులను చూసి జడియొద్దు, నీ పక్షాన దేవుడు ఉన్నాడు, నీ కనబడుతున్న ప్రవచనం గుర్తుపెట్టుకో, నీ మీదకు వచ్చినాడు తస్తాడు అంట. దేవుడు అన్న ప్రవచనం నెరవేరింది, రెజీను చచ్చాడు. వెంటనప్పుడు ఆహాజుకి ఏమవ్వాలి? భయభక్తులు పెరగాలి. పెరిగిందా? పెరగలేదు. ఈ టార్గెట్ దేని మీదకి వెళ్ళిందంటే, అమ్మము సిరియా రాజుల్ని చంపారంటే అసూరు రాజులు దండయాత్రలు జరిగారంటే ఇదంతా ఎవరు సెలవు అంటే మా కులదేవత సెలవు అనుకున్నాడు. ఎవరు ఇది? ఎవరి యొక్క కార్యం అనుకున్నాడు అంటే దేవతల కార్యం అనుకుని అసూరియుల దేవతలు సిరియా దేవతలు బలిపేటలు దిగుమతి చేసుకున్నాడు. దత్తి పెరగలేదు ఆహాజ్కి. ఏమైంది? ఇంకా తప్పిహీనుడై అర్థం చేసుకోలేదు. దేవుడు అన్నాడు నీలవదు జరగదు. ప్రతి నిమిషం కూడా ఒక ప్రవచనం ఉంది. ఈ రాతి మీదకి ఒకడు వచ్చినా ఆ రాతి ఒకడి మీదకి వెళ్ళినా ఏమవుతాడంట? తునాపనుకలు అయిపోతాయి. ఎవరు ఆ రాతి? శాసం. ఎవరు ఆ శాసం? క్రైస్తవు. దానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. దాని మీదకు వచ్చిన వాడు ఎవడైనా చస్తాడు. నిజమే. దేవుడు ఒక మాట అన్నాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. క్రైస్తవ్యాన్ని చంపేయాలని ఎంతో మంది పాలకులు కనబడ్డారు. వారి ముగింపు చరిత్ర చదవండి. చాలా నీచంగా చేస్తారు. తిరగేయండి. క్రైస్తవులు ఇబ్బంది పెట్టిన వారందరి చరిత్ర తిరగేయండి. వాళ్ళ లాస్ట్ ముగింపు ఎలా అయిపోయిందో తెలుసా? కుక్కలు దించిన ఇస్తర్లాగా అయిపోయింది. నెట్ లో చూడండి ఇస్త్రీ ఎంత దొరుకుతుంది. దేవుడు టైంలో దాని ముందు కలదించిన ఇస్తర్లాగా అయిపోయింది. నెట్ లో చూడండి ఇస్త్రీ ఎంత దొరుకుతుంది. దేవుడు టైంలో దాని ముందు ఎవడున్నా సునాతునకులు అయిపోతారు. శాసనం దేవుడు ఏర్పాటు చేసుకున్న శాసనం మీదకి వస్తే తస్తాడు అన్నాడు, నిలవదు అన్నాడు. ఇప్పుడు రెజీన్ సిరియా ప్రజలు పోయారు. ఇక మిగిలింది ఎవరో మనకు తెలియాలండి. కొంత కాలం చెప్పాడు యశగ్రంథ 7 త్వరగా. యశగ్రంథ 7:7 అయితే ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు జరగదు. దమస్కు సిరియాకు రాజుదాని, దమస్కునకు రెజీని రాజు వాడు చచ్చాడు. 65 కాకమునుకు ఎఫ్రయిము జనము కాకుండా నాశనమగును. ఎఫ్రయిము జనము కాకుండా నాశనమగును. ఇప్పుడు సిరియనీలు పోయారా? పోయారు. చూసాం కదా 16:5 సిరియా రాజ్యం పూర్తిగా అసూరియుడి చేత కొల్లగొట్టబడింది. ఇప్పుడు ఉన్న ఉగ్రవాదుల్లా యూదుల మీదకి రావడానికి కాలు దూతున్నది ఎవరికి మిగిలింది? ఎఫ్రాయిము. దానికి కూడా గీత గీసేసాడు. 65 వీరు కూడా నాశనమైపోతారు అన్నాడు. ఇది కూడా జరగాల వద్దా? జరగాలి. 16 వారికి జరిగింది, 17 వీరికి జరిగింది. 2 రాజులు 17:1 యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12 ఏలా కుమారుడైన ఓషియా సోమ్రోనులో. సోమ్రోను దేనికి క్యాపిటల్? ఇస్రాయేలీలకు క్యాపిటల్, రాజధాని. అంటే సోమ్రోను ఎవరిది? ఇస్రాయేలీలది. ఇప్పుడు ఇస్రాయేలీ మీదకి
మరలా అసూరియన్స్నే దేవుడు ఒక అంబుగా ఉపయోగించుకుంటున్నాడు. ఆల్రెడీ అసూరియన్స్ చేత ఎవరిని కొట్టించాడు? సిరియా ప్రజలను కొట్టాడు. ఇప్పుడు మరలా అసూరియన్స్ చేతే ఎఫ్రాయిము ప్రజానికన్ను కూడా తొక్కేయాలనుకుంటున్నాడు. అదే జరుగుతుంది 17వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి. యోధా రాజైన ఒక పక్క ఆహాజు ఏలుబడి జరుగుతుంది. ఆహాజు ఏలుబడి 12వ సంవత్సరం ముందు ఇస్రాయేల్ రాజులకు ఏలా కుమారుడైన ఓషియా సోమ్రణులు ఇస్రాయేల్ను ఏలనారంభించి 9 సంవత్సరాలు ఏలాడు. అతడు తన పూర్వీకులైన ఇస్రాయేల్ రాజుల చెడుతనం చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించను. అది అతని మీదికి అసూరు రాజైన సల్మనేశరు యుద్ధమునకు రాగా ఓషియా అతనికి దాసుడై పన్నిచ్చువాడయ్యను. ఓషియా ఇస్రాయేల్ రాజు ఏమవుతున్నాడు? పన్నిస్తున్నాడు. ఎవరికి దాసులుగా మారిపోతున్నారు? యూదా జనాంగం అన్య జనమైన అసూరియన్స్కి పన్నిస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఆనుకున్నవాడు ఎవరికి దాసరకంగా ఉండడు. వాడే తోకగా ఉంటాడంట. ఎలా ఉంటాడట? తలగా ఉంటాడట. దేవుని నమ్ముకోలేదు ఎవరు? ఇస్రాయేల్ జనాంగం. ఏమయ్యారో తెలుసా? అప్పటి వరకు ఇస్రాయేలులకి యూదులకి రాజుగా పిలవబడుతున్న దావీదు రాజు ఈ అసూరియన్స్ చేత కూడా కప్పం కట్టించాడు చరిత్రలో. అది 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనబడుతుంది. ఈ అసూరియన్స్ కూడా ఆ అన్యులు కూడా దావీదుకి కప్పం కట్టేవారు, పండు కట్టేవారు. చివరికి పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందంటే ఇప్పుడు వీరు అన్యులకి కప్పం కడుతున్నారు. ఎందుకో తెలుసా? యెహోవాను అనుకోలేదు కనుక చివరికి వీరొక రాజులకు వీరు దాసులైపోయారు. దారుణం జరుగుతుందండి. ఇప్పుడు యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో జరుగుతున్న ఆ ప్రవచనం ఈ 17వ అధ్యాయం 2వ రాజుల గ్రంథంలో నెరవేర్పు జరుగుతుంది. ఇది క్రీస్తు పూర్వం 722లో ఖచ్చితంగా జరిగింది. సోమరోని పట్టణాన్ని ఎప్పుడు ముట్టడి వేశారు, సోమరోని పట్టణాన్ని ఎప్పుడు తొక్కడం ప్రారంభమైంది అధికారికంగా అంటే క్రీస్తు పూర్వం 722లో. ఈ 17వ అధ్యాయంలో జరుగుతున్నది క్రీస్తు పూర్వం 722. ఇప్పుడు చదవండి 3వ వచనం నుంచి కిందికి. అదే 17వ అధ్యాయం 4వ వచనం నుండి క్రిందికి. అప్పుడు అతడు ఐగుప్తి రాజైన సోనద్దుకు దూతలను పంపి పూర్వం తాను ఏటేట ఇచ్చుచూ వచ్చిన అసూరు రాజునకు పొన్ను ఇయ్యకపోగా యోషియా చేసిన కుట్ర అసూరు రాజు తెలుసుకుని అతనికి సంఖ్యలు ఎంచి బందీ గృహములో ఉంచాను. ఈయన ఏం చేస్తున్నాడు తెలుసు? అసూరియన్స్కి పళ్ళు చెల్లించకుండా ఎవరితో టైఅప్ అవుతున్నాడు? ఐగుప్తీలతో. రహస్యంగా పొత్తు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఐగుప్తి గుర్రాలు కానీ ఐగుప్తి రథాలు కానీ ఆ రోజు ప్రజలకు భయం. ఐగుప్తీలు అప్పట్లో ఇనప చట్రాలు వాడిన సంస్కృతి ఎవరిదంటే ఐగుప్తీలది. అందుకే ఐగుప్తీలతో పొత్తు పెట్టుకున్న దేశం జోలు కూడా ఆ రోజు వెళ్ళేవారు కాదు. ఈడు మెల్లగా అటువైపుకు జోగుతున్నాడని ఎవరికి తెలిసిపోయింది? అసూరు రాజుకు తెలుసు. తెలిసిపోయింది కాదు, తెలిసేలా చేసేసాడు దేవుడు. గుర్తుపెట్టుకుని కొన్ని దాసేద్దాం అనుకుంటాం, చూసారా? దాగవయ్యి. రహస్యమైనది ఖచ్చితంగా బయటికి వస్తుంది. నువ్వు 4 గోడల మధ్య 4 మధ్య కప్పేయాలనుకుంటున్న దేవుడు లైవ్ టెలికాస్ట్లో జీవించేస్తాడు. అందరికీ కనబడిపోద్ది. ఇది కూడా రికార్డింగ్ కావలేదు బ్రదరు. మా ఊళ్ళు ప్రముఖులండి. అంటే ఏమవుతుంది? ఐగుప్తులతో టైఅప్ అవ్వాలనుకున్నాడు. ఐగుప్తులతో అవ్వాలనుకు ఈ వార్త ఎప్పుడైతే వినబడ్డదో చిదగొట్టు పడేశారండి. ఎఫ్రాయిమును ప్రజానికాన్ని ఇస్రాయేల్కి రాజైన వాడిని సంకెళ్ళించి పశువు నిడిచిపోయినట్టు ఈడ్చికిపోయి బందీ గృహంలో పడేశారు. ఎక్కడ పడేశారో తెలుసా? మాదీయ పట్టణాల్లో పడేస్తారు. టైం లేదు, ముగిస్తాను ఈసారి. ఎక్కడ పడేశారు? మాదీయ పట్టణాల్లో. మాదీయ పట్టణాల్లో పడేస్తారని ఎవరు చెప్తారో తెలుసా?
కీరు దేశానికి వీడ్చుకుపోతారని ఎవరు చెబుతారు తెలుసా? ఆమోసు ప్రవక్త చెప్తాడు. ఆమోసు తెలుసు కదా, ఇంకా తెలుసు, ఇంకా తెలిసినా తెలిసిపోయిన తెలిసానండి, తెలియదన్నారంటే తెల్లారిపోయింది, తెలుసు కదా, తెలుసు. తెలియదన్నా అంటే ఒక స్పెషల్ డే ఏర్పాటు చేసుకో, సెలవు పెట్టుకుంటాను, కూర్చుని మాట్లాడేసుకుందాం. ఆమోసు గ్రంథం ప్రవచనం చెప్పింది ఎప్పుడో తెలుసా? ఈ యెషయా గ్రంథానికి ముందు 20 సంవత్సరాల ముందే ఆమోసు ప్రవక్త చెబుతాడు. ఏమని చెబుతున్నాడు చూడండి, మరలా వద్దాం. మొదటి అధ్యాయం ఆమోసు గ్రంథం, మొదటి అధ్యాయం ఆమోసు గ్రంథం 3వ వచనం నుండి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దమస్కు 3-4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా శిక్షించును. ఎవరిని? దమస్కుని. ఊరకే ఒక్కసారి వార్నింగ్ ఇచ్చి కొట్టాడు దేవుడు, 2-3 సార్లు, 1, 2, 3, 4, 5, 6 చెప్పి ఎన్నిసార్లు గద్దించినాను విననేవాడు ఏమవుతాడు? హఠాత్తుగా మారను మగును. సిరియా కదే జరిగింది. చెప్పాడు 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 వినలేదు. నేనేవే చెబితే విన్నది, వినకపోతే ఏ పట్టణమైనా ఒకే జడ్జ్మెంట్. ఎందుకంటే ఈ బైబిల్ దేవుడు బైబిల్ ప్రజలకే కాదు, అందరు ప్రజలకి దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు. ఆయన చెబుతూ ఏమంటున్నాడు చూడండి, కిందకి ఏలయనగా పంట దొల్లగొట్టు గిలాదు నూర్చిరి, నేను అగ్నివేశదును నగరును దహించి వేయును, దమస్కు యొక్క అడ్డుగడియలను అలా చెప్పుకుంటే ఇంకా అవుతాయి. అలా చెప్పుకుంటూ వెళుతూ 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 ఉంటే ఇస్రాయేల్ దగ్గర నుండి యూదుల వరకు మొత్తం ముడి పెడతాడు. ఆ ముడి పెట్టిన సందర్భం తెలుస్తుంది, యెషయా కన్నా ముందే 20 సంవత్సరాల ముందే చెబుతాడు ఆమోసు, ఇదిగో ఈ సిరియాని ఇస్రాయేల్ పట్టణాన్ని చివరికి యూదులు కూడా వారిని చూసి వాతలేసుకుంటున్నారు కనుక వారిని కూడా వదలడు అని చెబుతాడు. 20 సంవత్సరాల ముందే హెచ్చరించాడండి, అయినా మారలేదు. అటు ఎఫ్రాయిము నాశనం అయింది, ఇటు యూదులు నాశనం అవుతున్నారు, అటు సిరియనీయులు నాశనం అవుతున్నారు. ఈ రెండింటి మధ్య ఏడుకగా చూస్తుంది ఎవరు? యూదులు. దేవుడు అన్నాడు భరోసాగా, నీ మీద ఏగ కూడా వాళ్ళదయ్యా, భయపడకు అని చెప్పాడు. వారి ఆలోచన నిలవదు, జరగదు. 65 సంవత్సరాల లోపే ఎఫ్రాయిము పెళ్లగింపబడతాది, రెజీను దానికి ముందే చస్తాడు. ఇది జరగదు, జరగలేదండి, ఖచ్చితంగా చచ్చిపోయారు వారు. ఆ తర్వాత ఎందుకు ఇస్రాయేల్ని అప్పగించాడని వేరొక కోణంలో ఒకసారి నువ్వు కేంద్రీకరించి చూస్తే అక్కడేం అర్థం అవుతుందో తెలుసా? ఆ తర్వాత 17 అధ్యాయం తర్వాత మరలా ఈ ఇస్రాయేల్కి రాజులు కనబడరు తెలుసా మీకు? 17 అధ్యాయం తర్వాత ఇంకా ఇస్రాయేల్కి రాజులు లేరు, యూదులకు రాజులు ఇంకా 4-5 కనబడతారు తర్వాత నుండి. ఆ తర్వాత నుండి మరలా ఇస్రాయేల్కి రాజులు కనబడరు. ఎందుకో తెలుసా? సుమారుగా 210 సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుడు. ఎక్కడో యరొబాము అన్నవాడు రాజరికపు పాలనకు వచ్చాక ముందు ఆ కాలం నుండి లేదా దావీదు కాలం నుండి రాజరికపు వ్యవస్థను లెక్కలేసుకుంటూ పోతే సుమారు 210 సంవత్సరాలు లెక్క వస్తుంది. 210 సంవత్సరాల నుండి సొంత రాజుల పాలనలో అయినా ధర్మశాస్త్రాన్ని తెలుసుకుంటాడని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎవడో తెలుసుకోలేదండి. వచ్చిన రాజు వీడు నీచమైనడంటే వాడికన్నా నీచమైన వాడు వచ్చేవాడు, వీడు దుష్టుడంటే వాడికన్నా భయంకరమైన దుష్టుడు వచ్చాడు. 210 సంవత్సరాలు చూశాడు, ఒక్కడు కూడా సరి అయిన పాలన చేయలేదు. ఇక దేవుడు ఇసుకుపోయాడు, వీరిని తీసుకెళ్లి మాదీయుల పట్టణంలోనికి శరసలకు అప్పగించేశాడు. ఇప్పుడు అన్యులను వారి మీద రాజులుగా నియమించేశాడు. అంటే మాట వినకపోతే మన కొమ్ములు ఇరిసేవారే మన మీద ఏమవుతారట? నాయకులు అవుతారన్నమాట. ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు ఎందుకు క్రైస్తవం మీద దాడులు జరుగుతున్నాయో తెలుసా? క్రైస్తవ్యం మాట వింటలేదు, కొమ్ములు ఇరిసేవారిని గద్దెనెక్కించారు. లైన్ అవ్వాలి కదా, మరి మాట వింటలేదు కదా. అందుకే దేవుడికి తెలుసు ఏ టైంలో ఎవరిని ఏ అధికారం ఇవ్వాలి, ఏ టైంలో ఎవరిని రాజు చేయాలి, ఏ టైంలో ఎవరిని మంత్రి చేయాలి దేవునికి తెలుసు. అందుకే కేంద్రంలో బీజేపీ వచ్చింది. క్రైస్తవులకు ఎంత అన్యాయం జరుగుతుందో ఎందుకు తెలుసు? ఇప్పుడే శాసం బయటకు వస్తుంది ఒరిజినల్, ఆ టైంలో కొడతాడు. ఎందుకు 210 సంవత్సరాల తర్వాత అప్పగించాడు తెలుసా? చూశాడు 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 మారలేదు. ఇక అన్యుల కిందకు పోతే కానీ వీరికి
బుద్ధి రాదు. అక్కడికి పోయాక అప్పుడు మొరపెడతారు, ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవయ్యా అని. అక్కడికి పోయి మొరపెట్టిన తర్వాత ఆ తర్వాత యూదులు కూడా అదే ప్రాంతాలకు పోతారు. వారి మొర వినగా 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 ఒక మహాప్రవక్తలు పుట్టుకొస్తారు. అందులో ఒకడు దానియేలు, అతని యొక్క ముగ్గురు స్నేహితులు. అందులో ఒకరు ఎజ్రా, నెహెమ్యా కనబడుతున్నారు చూసారు. ఆ మొరక రుజువు అన్నమాట వారు కనబడుతుంటారు. అంటే వీరు మాట వినకపోయేసరికి దేవుడు చిందరవందర చేశాడు. ఎందుకంటే వీరి పాలన బహు నీచంగా ఉంది. దేవుణ్ణి మర్చిపోవడమే కాదు, భయంకరమైన విగ్రహారాధన కూడా చేసేవారు. అది 17:7 నుండి ఏం జరుగుతుందో దేవుడు చెప్తున్నాడు. దేవుడిని ముగించుకుందాం. ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తి దేశములో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు దిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములకు కట్టడలను ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి. ఏం జరుగుతుందట? ధర్మశాస్త్రం పాటించట్లేదట. మరేం పాటిస్తున్నారు? అన్యుల యొక్క ఆచారాలు, అన్యుల యొక్క పద్ధతులు. అంటే నిజదేవుణ్ణి వదిలి శేషజనాంగం, అది క్రైస్తవ్యమైనా యూదులైనా, ఎప్పుడైతే అన్యజనుల ఆచారాల జోలికెళతారో దేవుడు కొమ్ములిరుస్తాడన్నమాట. క్రైస్తవ్యం అంతా ఏమైంది చెప్పండి? క్రిస్మస్ చేసేస్తారు, పండగ చేసేస్తారు, పొంగలు కొండేస్తారు, క్రిస్మస్ కొండేస్తారు, అన్నీ చేసి పడేస్తారు. ఈడెవడయ్యా అంటే క్రైస్తవుడు అన్యుడు అర్థమవుతాం. దేవుడు ఏం చేయాలి అలాంటి టైంలో తీసుకొస్తాడు? వెంటనే అడుగుతున్నారు, నువ్వు క్రైస్తవుడువా లేకపోతే మావోడువా? మావోడువైతే ఈ పండగ ఎందుకు చేస్తున్నావు, క్రిస్మస్ ఎందుకు చేస్తున్నావు? మావోడు కాకపోతే నువ్వు మా పండగ ఎందుకు చేస్తావు? చూసారు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు? రేట్ చేస్తాడు అన్నమాట. బైబిల్ చట్టం వదిలేసి లోక సంబంధమైన ఆటకి వెళ్ళామనుకోండి, దేవుడు కొమ్ములు ఇరుస్తాడు. అటు క్రైస్తవేనైనా యూదులైనా చూశాడు చూశాడు చూశాడు. 210 ఇస్తుపోయాడండి. అప్పటికే 200 సంవత్సరాలకు ముందే అహియా ప్రవక్త ద్వారా కూడా హెచ్చరిస్తాడు దేవుడు. అయినా వినరు. ఒక ప్రవక్త, రెండు ప్రవక్తల సంఖ్యలో ఇంచుమించు ఇద్దరు ముగ్గురు. ఇది జరుగుద్దని క్రీస్తు పూర్వం 722 జరుగుద్దని ముందే హెచ్చరించారు, అయినా మారలేదు. దేవుడు తట్టుకోలేకపోయాడు. యూదులను కూడా చూశాడు. యూదులు తాన్నాడు, ఇదిగో మీరు భయపడుతున్నారు కదా, భయపడవలసిన అవసరం లేదు. రెజీని నిలబడడు, ఎఫ్రయిము నిలవదు, ఇద్దరు పోతారు, చస్తారు అన్నట్టుగా జరిగిందండి. అయినా నమ్మకం రాలేదు ఎవరికి? ఆహాజుకి. ఆహాజుకి ఈసారి ఇంకా నిజమైన నమ్మకం కలిగించడానికి ఈ ప్రపంచానికి ఒక చూసిన చూపించాలనుకుంటున్నాడు దేవుడు. అదే కన్యక గర్భవతి కుమారుని కన్యక. డైరెక్ట్ వెళ్తున్నాను, మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతున్న సంగతి. 7 యెషయా గ్రంథం 7 లాగు జంపులు వెళ్తున్నాయి మరి. 10 యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగూ సెలవిచ్చును, నీ దేవుడైన యెహోవా వలన చూసినడుగు, అది పాతాలలో తంత లోతైనను సరే, ఊర్ధలోకమంత ఎత్తైనను సరే, ఆహాజు నేను అడుగను, నేను యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగూ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను ఇసుకించుట చాలదని నా దేవుణ్ణి కూడా ఇసుకిందురా? క్వశ్చన్ మార్క్ తర్వాత వస్తుంది ఆన్సర్. ముందు క్వశ్చన్ మార్క్ చూసి అప్పుడు వెళ్దాం ఆన్సర్కి, ఓకేనా? మీరు క్వశ్చన్ మార్క్ అవ్వకండి, కనబడుతున్నాయి చాలా క్వశ్చన్ మార్కులు. ఆన్సర్ జాగ్రత్తగా వినండి. 10 యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగూ సెలవిచ్చిన, ఇంకను అన్న పదం ఉంది చూడండి. ఎందుక పదం వాడాడు తెలుసా? యెషయా కొడుకుని పంపాడు, వినలేదు, నమ్మకం పెట్టలేదు. ఆ తర్వాత యెషయాను పంపాడు, రుజువులతో మాట్లాడుతున్నాడు.
నెరవేర్పు కూడా జరుగుద్దయ్యా అన్నట్టు వినలేదు. ఇంకను అంటే దేవుని మనసులో ఏదో దాక్కుని ఉందన్నమాట. ఇంకను అన్న పదం గుర్తుపెట్టుకోండి. ఇంకనూ తెలియ దేవుడు ఏదో తెలియజేయాలనుకుంటున్నాడు యూదులకు ప్రపంచానికి. ఇంకా తెలియజేయాలనుకున్నప్పుడు ఆ పదం ఏమర్థమవుతుంది, దేవుడు ఎలా అయినా ఈ సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని కుతూహలం కలిగినట్టుగా కనబడుతుంది. అప్పుడు అడుగుతున్నాడు, దేవుడే అడుగుతున్నాడండి. ఆహాజు అడగడం లేదు, ఎవరు అడుగుతున్నారు, దేవుడే అడుగుతున్నాడు. ఆహాజు దేవుడు ఒక చూసిన అడగవయ్యా, చూసిన అడగవయ్యా అని యెషయాని ఎంకరేజ్ చేసి దేవుడు పంపిస్తున్నాడు, అడగమని చెప్పు అని. అడగడట ఏమంటున్నాడు, ఏదో పెద్ద భక్తి పరుడిలాగా ఏమంటున్నాడు చూడండి. ఆహాజు వచ్చిన చెబుతాముడు పదకొండు వచ్చిన, నీ దేవుడైన యెహోవా నన్ను చూసిన అడుగు, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధలోకం అంటే పరలోకం అంత ఎత్తైనను సరే, ఆహాజు నేనడగను యెహోవాను శోధింపను. పని చేయనాడు తప్పించుకునే రకమన్నమాట. ఏమన్నాడు తెలుసా, భక్తుండి కాదు, అడగాలన్న ఇంట్రెస్ట్ లేక నమ్మకం లేక. అడగవయ్యా అన్నప్పుడు ఏమంటున్నాడు తెలుసు, ఏదో భక్తి పరుడు దేవుని మీద నమ్మకం ఉన్నట్టు. ఆహాజు చరిత్ర ఏంటో ఆ 16వ అధ్యాయం 17వ అధ్యాయం 15వ అధ్యాయం చదవండి, అర్థమవుతుంది. ఇతనికి యెహోవా మీద నమ్మకం కన్నా అసూరు దేవతల మీద నమ్మకం ఎక్కువ, ఇతనికి యెహోవా మీద నమ్మకం కన్నా సిరియా యొక్క బలిపీఠాల మీద నమ్మకం ఎక్కువ. యెహోవా మీద నమ్మకం లేదు, ఎలాగా తప్పించుకోవడానికి అవకాశం లేదని లాజిక్ చెబుతున్నాడు. నేను అడగనండి, దేవుణ్ణి శోధింపనండి. చాలామంది చెప్తారు చూసారా, ప్రార్థన చేయ బ్రదర్, అందరం కలిసి మోకాలేసి ప్రార్థన చేద్దామంటే బహిరంగంగా ప్రార్థన చేయకూడదండి తప్పించుకోవడానికి. పోనీ ఒంటరిగా చేస్తావా, చేయవు. పోనీ ఒంటరిగా నీకు ఏమైనా ప్రార్థనా సహవాసం ఉందా, లేదు. పైపచ్చికి ఏం రెఫరెన్స్ చెప్తారు, ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తాను బహిరంగంగా తప్పించుకోవడం, భక్తిని కప్పుకోవడానికి భక్తిపరమైన మాటలు అన్నమాట. చాలామంది చూడండి, అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి మనం ఎప్పుడైనా వెళ్ళామనుకోండి, ఒక చిత్రం అని జోక్ ఉంటుందండి చెప్తాను, మీకు నిద్రపోతున్నారు కదా, ఒక జోక్ చెప్తాను. ఆ జోక్ అండి చెప్పను, ఒక పాస్టర్ గారు దైవజనుడు ఒక ఆమె ఇంటికి వెళ్ళాడు. పెద్ద ఆవిడ నడి వయసులో ఉంది, అప్పటి వరకు టీవీ చూస్తుంది. టీవీ చూసేసరికి అమ్మమ్మ పాస్టర్ గారు వచ్చారు సౌండ్ తగ్గించామకటే అన్నది. సినిమా చూస్తుందండి వెళ్ళేసరికి పాస్టర్ గారు అన్నారు, ఏమ్మా ఎప్పుడు సినిమాలు చూస్తూ ఉంటావు, మారవా నువ్వు అని అడిగాడు. అయ్యా మానలేకపోతున్నానయ్యా, ఎంత మానేద్దాం అనుకున్నా. మళ్ళీ ఇంకో రోజు వెళ్ళాడు, మళ్ళీ చూసేస్తాను సౌండ్ ఎక్కువ పెట్టుకుని, కృష్ణ గారు సినిమా ఏమో మరి, ఇంకా ఎక్కువ చూసేస్తుంటే ఇంకా తర్వాత ఇందులో ఆ సాంగ్ ఉంటుంది కదా వస్తాడు నారాజు నెలరాజు, అది రాళ్ళండి ఆ సాంగ్ లేదు ఫీల్ అవుతుంది ముసలిది. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత అయ్యగారు చూశారు, ఏంటమ్మా ఇది అని కట్టుకట్టుకడే అలా కూతురు చెబుతుంది, కట్టమ్మ కట్టుకో అయ్యగారు వచ్చారు కట్టుకడు మళ్ళాడి బాపతే కడేసింది. అప్పుడు అంటే ఇంకా తెగించి అడిగేసింది, అయ్యగారు మాలనా పోతున్నానండి, బలహీనత మీరే నా కోసం ఏదో ప్రార్థన చేసింది బాబు కొంచెం అన్న. ఈ బలహీనత నుంచి తప్పించుకోలేదు, ముమ్మారు ప్రార్థన చేసిన అయినా మానలేకపోతుందండి అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు అని అడిగింది. అయ్యగారు ప్రార్థన చేశారు. తర్వాత వచ్చింది సంఘానికి, అయ్యా అయ్యగారు నా కొల్లు కనబట్టలేదయ్యా అని అడిగింది. ఏమైందంటే ప్రార్థన చేశాడు కదా మరి, ఏదో మానిపించమని అడిగావు కదా, అలా మానిపించాడు అన్నమాట దేవుడు. నెరవేర్పు నీ ప్రార్థన దయచేసి నన్ను టీవీ చూడడం ఆపించిపో అయ్యగారు అని అడిగింది. దేవుడు నెరవేర్పు చేశాడు నీ కళ్ళు పోవాలనేసి, అలాగైతే కానీ మానవు నువ్వు అంటే. అలాంటప్పుడు చూడండి కొన్ని సీన్లు చూస్తుంటే, అప్పటి వరకు సినిమాలు సీరియల్ చూస్తారు, సడన్గా దైవజనులు వచ్చేసరికి ఏ మాటక మాట చెప్పుకోవాలి కానీ అంత దేవుడండి బాబు. దేవుడు లేకపోతే ఏముందండి లోపల, టీవీ లేకపోతే ఉండలేరు చూసారా. అంటే భక్తిని పూసుకునే మాటలు అన్నమాట, భక్తిని అంటించుకునే అంటే బయటికి భక్తిగా కనబడ్డాను. ఆహాజు కూడా అలాంటి యాసలే అంటున్నాడు, ఏమంటున్నాడు, నేను అడగను యెహోవాని ఎలా శోధించమంటావు నన్ను, తప్పు కదా. చూసారా ఏమంటున్నాడు, యెషయాకు అర్థమైంది, దేవుడికి అర్థమైంది. ఏమంటున్నాడు చూడండి, యెషయా వచ్చును 13వ వచనం, అది మిస్ ఒక కంటెంట్, 12వ వచనం, ఆహాజు నేను అడగను యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను ఇసుకించుడు చాలదా అనుకుని
నా దేవుణ్ణి కూడా ఇసిగిందురా 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 అంటే దాని అర్థం ఏంటో తెలియదు. దేవుడికి ఒక ఇష్టం ఉందరా, మీకు చెప్పాలని ఇష్టపడుతున్నారు, అడగండ్రా అని అడుగుతుంటే ఏం చేస్తున్నారు, అడగం అంటున్నారు. ఏం చేస్తున్నారు, ఇసుకిస్తున్నారండి. దేవునికి ఒక అనాది సంకల్పం ఉంది. ఈ భూమి పుట్టక మునిపే, ఆదాము రాక మునిపే, మానవుడు అన్నవాడు ఈ భూమి మీద లేక మునిపే, సిలువ వేయబడే క్రీస్తు ఈ భూమి మీదకి రావాలన్నదే దైవ నిర్ణయం. అది ఆయన పంచుకోవాలని, ఆయన మీతో చెప్పాలని, భవిష్యత్తు కూర్చిన ఉనికి కన్యక గర్భం ద్వారా రాబోతుందని ఆయన కుతూహలంతో ఎదురు చూస్తుంటే ఇంత ఇసుకిస్తున్నారేంట్రా, మారరా మీరు అని అడుగుతున్నాడు. యెషయా మారండి, ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు, వినడానికి మీ మనసు లేదు, ఎంత ఇసుకిస్తున్నాడు. అడగమంటే అడగరు, తెలుసుకోమంటే తెలుసుకోరు, వినమంటే వినరు, కూర్చోమంటే కూర్చోరు, చూస్తారు మీకు అర్థమవుతుంది, వింటారు, గ్రహించరు. ఏంటి మీరు చేసేదని వాపోయాడండి. ఆ మట్టుగా దాన్ని పదే పదే యేసుక్రీస్తు చెప్తారు, కళ్ళతో చూస్తారు, చెవులతో వింటారు, గ్రహించరు. ప్రజలను చూసి ఇసుకుపోయాడండి. వద్దన్న దేవుడు బలవంతంగా చెప్తున్నాడు. ఆ బలవంతపు ప్రవచనమే కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. ఇదిగో యూదులు నాశనం అవరని, రెజీని చంపాను చంపుతానని చెప్పాను, యూదులు నాశనం గారని ఎఫ్రాయిమును చంపుతానని చెప్పాను, చంపుతాను భవిష్యత్తులో. ఇదిగో ఇంకో విషయం చెప్పనా, మరొక విషయం చెప్తున్నాను. యూదులు నాశనం కారణానికి ఇంకొక రుజువు ఇస్తున్నాను నీకు. ఒక మెస్సే భూమి మీదకి రాబోతున్నాడు, యూదుల నాశనం గారు. ఎందుకంటే ఆయన ఆయుధ జాతి నుండే వస్తాడు. ఇది రుజువు. యూదులను కాపాడడానికే కదా ఆయన వచ్చేది, యావత్తు ప్రపంచాన్ని కాపాడడానికి. ఆహాజుకిస్తున్న చూచిన ఏంటో తెలుసా, ఈ ప్రపంచాన్ని కాపాడబోయేవాడు కన్యక గర్భం నుండి రాబోతున్నాడు. ఇదండి దాని హిస్టరీ వెనక, దాని చరిత్రది. ఆ హిస్టరీ మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఎన్నో చూసినలు యెషయా పెద్ద కొడుకుని, చివరికి చిన్న కొడుకుని కూడా కిందికి వచ్చేసరికి జీవిస్తాడు. 8వ అధ్యాయంలో ఎంతమంది కొడుకులు జీవించినా మారడం లేదు, ఒక శాశ్వతమైన చూసిన జీవించేస్తున్నాడు. ఇది రుజువు, గుర్తు, ఇది జరుగుద్ది. యూదులు ఎప్పటికీ నాశనం కారణానికి రుజువు వస్తుంది. యూదులే కాదు, ఆయన నమ్ముకున్న వారు ఎవరు, నాశనం గారు. శాశ్వం ఎప్పుడు మిగులుంటుంది. దానికి రుజువు ఏంటో తెలుసా, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. చాలామంది ఏమంటారంటే, ఇక్కడున్న కన్య యెషయా యొక్క భార్య అంటారు. కన్య అంటే దాని అర్థం ఏంటంట, ప్రదానం చేయబడిన స్త్రీ అట. ఓకే, అలాగా అనుకుందాం. యెషయా భార్య అని ఎందుకు అనగలమంటే, 8వ అధ్యాయంకి వచ్చేసరికి యెషయా భార్య నెరవేర్పు చేస్తున్నట్టు కనబడుతుంటుంది. అందుకే కన్ఫ్యూజ్ అవుతుంటారు. చూడండి ఒకసారి 2కిగా చదవండి, 3వ వచనం, 8వ అధ్యాయం 3వ వచనం. నేను అంట అక్కడ యెషయా ప్రవక్త యొద్దకు పోతిని, ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మహేర్శాలాల్ అశ్వజ్జను పేరు పెట్టుము, అశ్వజ్జను పేరు పెట్టుము. 2వ కొడుకు పుట్టాడు. ఇదిగో ఆ 14వ వచనం చెప్పిన మాటే 8వ అధ్యాయం 3వ వచనంలో నెరవేరిపోయింది. ఎందుకు ఆ మాట అలా డిక్లేర్ చేస్తారంటే, ఇది ఆహాజును నమ్మించడానికి జరుగుతున్న ప్రక్రియ గనుక సమకాలీన నెరవేర్పు అని చెప్తారు. కాదు కాదండి. ఎందుకో చెప్పనా, యెషయా కొడుకు 2వ కొడుకు యొక్క పెంపకం వేరు, ఈ 14వ వచనంలో జరుగుతున్న కొడుకు యొక్క పెంపకం వేరు. ఏంటో చెప్పనా, కిందికి చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయం త్వరగా త్వరగా 7వ అధ్యాయం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే తానే చెబుతున్నట్టుగా మీరు ఎలాగా అడగరు, ఇక తానే కలగ చేసుకుని మీకు ఒక చూసిన చూపును ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మాన్యులను పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మాన్యులను పేరు పెట్టును. కన్యక గర్భవతి అవుద్ది ఎవరు, కన్యక గర్భవతి అవుద్ది. యెషయా భార్య ప్రవక్తిని కన్య, ఎవరు కన్య, పురుషుణ్ణి ఎరుగనిది కన్య అవుతుంది, ఎరిగినది కన్య అవుతుంది. మరి చరిత్రలో ఎక్కడ జరిగింది దీని నెరవేర్పు, మరి ఎక్కడ, క్రీస్తు పూర్వం చూడండి. క్రీస్తు పూర్వం 5 వరకు మరియ తప్ప ఎవ్వరూ కనబడరు. క్రీస్తు పూర్వమే క్రీస్తు పుట్టడు, అది క్లారిటీ కదా మీకు. క్రీస్తు పూర్వంలోనే క్రీస్తు పుట్టాడు, అది ఇప్పుడు అవతలండి.
ఐదవ సంవత్సరం వచ్చేంత వరకు క్రీస్తు పూర్వం యెరోదు మహా యెరోదు పాలనలో ఎవరయ్యా కన్య అంటే ఒక్క మరియ తప్ప ఎవ్వరూ కనపడరు. చాలా మంది టొక్కు టమార ఇజ్జులు కలిగిన వారి మధ్య వచ్చి సువార్తికులను అడ్డగించి ఏమని వాగుతున్నారో తెలుసా? ఏమంటున్నారో తెలుసా? మరియట రోమా సైనికులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల ఎవరు పుట్టారట? యేసుక్రీస్తు పుట్టారు. నువ్వు చూసావు మరి వీడికి ఇలాంటి అక్రమ బుద్ధులు కనుక అలాంటి థాట్స్ వస్తాయన్నమాట. ఆమె అక్రమ సంబంధ నీకు విషయం చెప్పనా, టైం లేదు కనుక. అక్రమ సంబంధం అన్న పదం మరియను చంపేసేంత పదం అది. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. మరియకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాక మునుపు అన్న పదం వాడారు కదా, గుర్తుంది కదా? వారు ఏకం కాక మునుపు, వారు ఏకం ప్రదానం చేయబడి, ప్రదానం చేయబడింది, పెళ్ళి అవ్వలేదు ఎవరికి, మరికి. ప్రదానం అంటే మీకు అర్థం కాదు, చాలాసార్లు చెప్పాను మరలా మీకు చెప్తాను. ప్రదానం అంటే ఇస్రాయేల్కి ఎలా జరుగుతుందో తెలుసా? ఒకరోజు ఈ కుర్రోడిని, ఈ పిల్లని, ఈ బాబుని, ఈ అమ్మాయిని ఏం చేయాలంటే పెళ్లి చేయాలని పెద్దలు అనుకుంటే వారిరువురిని తీసుకొచ్చి ఒక జతగా నిర్ణయించి వీరికి పెళ్లి చేయాలని అనుకుంటారు. దాన్ని ప్రదానం, మన మాటలో నిశ్చితార్థం. అలా ప్రదానం చేసిన తర్వాత ఏ రోజైతే ప్రదానం చేశారు, నిశ్చితార్థం చేశారు, ఆ నిశ్చితార్థపు రోజు మరలా సంవత్సరం తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఆ రోజునే వీళ్ళిద్దరిని ఏకం చేస్తారు. అప్పుడు వివాహం జరిగినట్టు అనమాట. అంటే ప్రదానానికి వివాహానికి మధ్యన ఎంతకాలం గ్యాప్ ఉంది? సంవత్సరం గ్యాప్ ఉంది. ఎందుకు సంవత్సరం పెట్టారు తెలిసా? ఈ టైంలో అబ్జర్వేషన్ చేయాలన్నమాట. ఈలోపు తనకి కన్యత్వం లేదని తెలిసినా, తన కన్య కాదని తెలిసినా వెంటనే ఏం చేస్తారు తెలిసా? రాళ్ళు పెట్టి కొట్టడమో, లేకపోతే ఎక్కడ కన్యత్వాన్ని పోగొట్టుకుందో వాడితో పెళ్లి చేయడమో జరుగుతుంది. ఇది ధర్మశాస్త్రంలో ద్వితీయ ఉపదేశ కాండంలో కనబడుతుంటుంది. ఇప్పుడు మరియ ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత ఆమె కన్య కాదు, వ్యభిచారం వలన గర్భం ధరించిందంటే యూదులు ఇస్రాయేలు చూస్తూ ఉంటారు, బలే చేసేవమ్మా అంటారా? ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తారు. అయినా మరియను చంపకుండా బ్రతికనిచ్చారంటే వారికి తెలుసు ఈమె తప్పు చేయలేదని. ఇది లాజిక్, మ్యాజిక్ నో మ్యాజిక్. ఆమె తప్పు చేయలేదు, తప్పు చేయలేదు కనుకే బ్రతకనిచ్చారు. అందరికి గుప్పుమని పొంగింది, మరియ గర్భవతి అంట పెళ్లి కాకుండా గర్భాన్ని దాల్చింది. పాప అలాంటిది కాదని అందరికీ తెలుసు, కానీ ఎవ్వరు ఏమీ చేయలేదు. ఎందుకు తెలుసా? ఆమె యొక్క నీతి నిజాయితీ ఏటు అందరికీ తెలుసు కనుక. 700 సంవత్సరాల తర్వాత 7వ అధ్యాయంలో చెప్తున్నది, 700 సంవత్సరాల తర్వాత నెరవేర్పు జరుగుతుంది. అది ఎవరి గర్భాన జరుగుతుందంటే యూదులలో నుండి వచ్చిన ఒక తీగ మరియా ఆమె గర్భాన నెరవేర్పు జరుగుతుంది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. చాలామంది అంటారు కన్య గర్భవతి అయితే ఏంటి అంటారు. అయితే ఏంటి అవుతుందా? నీ మొహానికి అసలు ఆలోచన వస్తుందా? అయితే ఏంటి అసలు నీ క్వశ్చనే తప్పు, అవుతుందా? అవ్వదు. అది వండర్. ఒక జీవి మరొక జీవి ఉద్భవించాలి అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ కలయిక జరిగితే మరొక జీవి యొక్క ఉద్భవించడం జరుగుద్ది. మనిషి జీవి ఈ భూమి మీదకి వేరొక వ్యక్తి రావాలి అంటే స్త్రీ పురుషుల కలయిక జరగాలి. స్త్రీ పురుషుల కలయిక లేకుండా కన్య గర్భవతి అవుతుందా? అయ్యిందండి. చాలామంది ఏమంటున్నారంటే, తూకిగా చెప్తాను, కన్య గర్భవతి అవడనే నెరవేర్పు టెస్ట్ ట్యూబ్ బేబీకి కూడా వర్తిస్తుంది అంటున్నారు. సురోగసి టెస్ట్ ట్యూబ్ బేబీ ఉంది కదా, వాళ్ళు సెక్సువల్గా పురుషుని కలవరు, కానీ ఏం చేస్తారు, పురుషుని యొక్క కణాలు ప్రవేశపెడతారు. ట్యూబ్ టెస్ట్ ట్యూబ్ అన్నట్టు ట్యూబ్ ఒక గొట్టం గుండా ఏం చేస్తారు, పురుషుని యొక్క శుక్ర కణాలు తన గర్భంలోనికి ప్రవేశపెడతారు. అప్పుడు ఆవిడ గర్భం దాస్తుంది. ఈ మధ్య ఎక్కువైపోయింది కదా సురోగసి అది గర్భాలు. హైదరాబాద్ పోవడం, గర్భాలు దాల్చుకోవడం, 9 నెలల సెలవులకు వెళ్ళామన్నట్టు వెళ్ళడం, అక్కడ కనేయడం, పిల్లల్ని అమ్మేయడం, వచ్చేయడం, ఈ మధ్య ఎక్కువ చేస్తున్నారు అవి. సురోగసి అంటారు దాన్ని, అతి గర్భాలు. ఇప్పుడు వారికి దీన్ని వర్తిస్తూ బైబిల్ని తప్పు పట్టాలనుకున్నవాడు, ఇదిగో వారు కూడా పురుషుణ్ణి ఎరగలేదు కదా, వారు కూడా మరి కన్యలే కదా అవుతారు,
ఇది అక్కడ జరుగుతుందేమో అంటారు. శుద్ధ తప్పండి అది. పురుషుని ఎరగకపోవడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పురుషుని యొక్క శమట వాసన కూడా తనకు తెలియకూడదు. శమటే తెలియకూడదు అంటే శుక్రగణాలు తెలిస్తే ఏమంటారు, ఎరిగిందా ఎరగనిదా? ఎరిగినదే. బైబిల్ ఒక విచిత్రమైన మాట ఉంటుంది. జాబేను గురించి మాట్లాడుతూ ఇస్రాయేల్ని ఏమంటారు తెలుసా? నీ ఎముకనంటిన వారు మేము అంటారు. ఎవరట? నీ ఎముకనంటిన వారు. నీ ఎముకనంటిన వారు ఎక్కడ దావీదు, ఎక్కడ ఇస్రాయేల్ రాజుల గ్రంథంలో మాట్లాడతారు వారు. నీ ఎముకనంటిన వారు. ఎముకనంటిన వారం అంటే ఆయనకి ఈయనకి ఎలా సంబంధం వచ్చింది? ఎలా సంబంధం అంటే ఆ రక్త సంబంధం, ఆ యొక్క శరీర సంబంధం అక్కడి నుండి కొనసాగుతుంది. తండ్రులు తండ్రులు తండ్రుల దగ్గర నుండి ఆ కణాలు ఎలా వచ్చినా అతనితో సంబంధం ఉన్నట్టే. శుక్ర కణాలు ప్రవేశపెట్టినా పురుషుడు వచ్చి నేరుగా కలిసిన పురుషునది ఎరిగినదే. ఇది కన్ఫర్మ్. పురుషుని ఎరగనిదంటే అతని నుండి ఏ కణము తనలోనికి రాకూడదు. అది ఎరగనిదంటే చాలా మ్యాటర్ ఇద్దాం అనుకుంటున్నాను కానీ మీకు అర్థం అవ్వట్లేదన్న సంగతి నాకు అర్థమవుతుంది. టూగీగా తెలిసేస్తున్నా. పురుషుని ఎరుగనిది అంటే ఏ విధంగా తెలియకూడదు. తెలియదండి మరీకి. అందుకే మీ విచిత్రమైన క్వశ్చన్ అడుగుతుంది, ఇది ఎట్లా జరుగుద్ది, నేను పురుషుని ఎరుగను కదా అనేసి. ప్రజలందరికీ తెలుసు, స్త్రీ పురుషుల కలయిక జరిగితేనే కుమారుడైన కుమార్తెడైన పుడతాడు. కానీ ప్రపంచానికి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, టాక్ ఆఫ్ ది టౌన్ ఏంటంటే చెప్పనా, కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఎప్పుడైతే ఇది జరిగిందో దేవుడు మీకు తోడు అన్న సంగతి మర్చిపోకండి. ఇమాన్యుయేల్ అంటే ఏంటి? తోడు. దేవుడు మీకు తోడు. ఆహాజు దేవుడే మీకు తోడుగా రాబోతున్నాడయ్యా. దేనికయ్యా భయపడుతున్నావు? నీ మీదకు వస్తున్న శత్రువర్గాన్ని చూసి భయపడుతున్నావా? రెజీను చూసి భయపడుతున్నావా? ఎఫ్రాయిమును చూసి భయపడుతున్నావా? అసూరురాజును చూసి భయపడుతున్నావా? ఎవరిని చూసి భయపడుతున్నావు? నీలోకి దేవుడే వస్తున్నాడు. ఆయనకి పేరేంటో తెలుసా? ఇమానుయేల్. ఇమానుయేల్ అన్న పేరుకు అర్థం దేవుడు తోడు. దేవుడే మీకు తోడైతే ఎవడయ్యా మీకు శత్రువు అన్నాడు. అందుకే పౌలు ఆస్కేల్ మీదే మాట్లాడతాడు, క్రీస్తు మా పక్షమునుండగా ఎవడు మాకు విరోధి అని. అర్థం ఏంటి? ఇదిగో ఈ ప్రవచనమే. క్రీస్తు మా పక్షమునుండగా ఎవడు మాకు విరోధి అంటే దాని అర్థం ఏంటి? ఇమాన్యుయేల్ మాకు తోడున్నాడు, దేవుడు మాకు తోడున్నాడు. దేవుడు మాకు తోడుంటే ఎవడు మాకు విరోధి? ప్రపంచానికి ఒక భరోసా అన్నమాట. ఇది ఖచ్చితంగా చరిత్రలో జరిగిపోయింది. చూడండి, ముగించుకుందాం. మత్తయి సువార్త 7:21 మొదటి అధ్యాయం 21 ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల్లో నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆయనకు యేసు అని పేరు పెడదు. యేసు అన్న పదం గ్రీకు పదం, ఇమాన్యుయేల్ అన్న పదం హీబ్రూ పదం. రెండిటి యొక్క అర్థం రక్షకుడు, తోడు. చాలామంది ఏకటంగా కూడా అడుగుతుంటారు, ఇమాన్యుయేల్ అంటే దేవుడు తోడన్నాడు కదా, మరి అక్కడ రక్షకుడు అని పేరెట్టారు. రక్షకుడు అంటే ఏంటి? తోడనే కదా. మరి తెలివైన క్వశ్చన్ అనుకుంటారండి. రక్షకుడు అంటే ఏంటి? తోడు. తోడు అంటే ఏంటి? రక్షణ. తోడు, రక్షకుడు అన్న, తోడు అన్న ఒక్కటే. రక్షకుడు దేవుడు. రక్షకుడు దేవుడైతే ఇమాన్యుయేల్ దేవుడే. దేవుడే మనకి తోడయ్యాడన్నమాట. దేవుడు తోడయ్యాడు. చాలామంది ఒక గుడ్డు క్వశ్చన్ అడుగుతారు, బైబుల్లో ఎక్కడైనా యేసుక్రీస్తు వారు దేవుడు అని ఉందేమో, ఎక్కడైనా జీవించండి. ఎక్కడైతే మత్తయి గారు ఫస్ట్ సువార్తలో చెప్పారు, యేసుక్రీస్తు వారు దేవుడు అని. దేవుడు అంటే దాని అర్థం ఏంటి? ఇమాన్యుయేల్ అన్న దాని అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. ఆయనకి ఏమని పేరెట్టారు? దేవుడు అనే పేరెట్టారు. యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. దేవుడని ఎక్కడ లేదండి. చాలామంది క్రైస్తవులు కూడా అనుమానంగా చూస్తున్నారు, అయ్యో యేసుక్రీస్తు అని దేవుడు అనొచ్చా, పెద్ద దేవుడు ఏమనుకుంటారని. నువ్వు అనుకుంటున్నావు, నీకు నమ్మకం లేదు. నీకు వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఏముండవు వాళ్ళిద్దరికి. ఎవరికి? తండ్రికి ఉండు, కుమారునికి ఉండు. మనకే ఫీలింగ్స్ ఎక్కువ. ఏదో ఏళ్ళ తగ్గించేస్తే ఏళ్ళు ఇద్దరు ఏదో గొడవ పెట్టేసుకున్నట్టు దేవుడు అనొచ్చా అనకూడదని 70 సార్లు ఆలోచి అనొచ్చు. యేసుక్రీస్తు దేవుడే, తండ్రిని కూడా అనొచ్చు. ఆ తండ్రి అని అనుకో. ఎందుకో చెప్పనా,
ఆయనకు వచ్చే ప్రవచనం ఉంది. ఆయనకి తండ్రి అని పిలుస్తారు, నిత్యుడకు తండ్రి అని పిలుస్తారు. ఆయన మనకు పిల్లలై ఉంటాం, ఆయనకి పిల్లలమై ఉంటాం అన్నాడు. ఎప్రి పత్రికలు అంటాడు, సహోదరులు అంటాడు, పిల్లలు అంటాడు. తండ్రి యొక్క సుగుణాలన్నీ పూర్తిగా యేసుక్రీస్తులో కనబడతాయి. ఆయన కూడా దేవుడే, ఇమాన్యుయేల్, దేవుడు మనకి తోడు. కన్యక గర్భవతే కుమారుని కను. ఇప్పుడు ఒక రుజువు కావాలి చివరిగా. ఇప్పుడు రుజువు ఏంటి, ఇప్పుడు రుజువు ఏంటంటే, యెషయా కొడుకు ఇతను కాదు, చరిత్రలో ఎవరూ ఈయనకి సంబంధించిన వారు కారు, ఇది యేసుక్రీస్తు మాత్రమే అనడానికి గుర్తు ఆ 14వ వచనం కింద 15వ వచనం డిక్లేర్ చేస్తారు. చూడండి ఒకసారి, కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివచ్చినప్పుడు అతడు పెరుగు తేనును తినేది. మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారండి పండితులందరూ. ఏమనుంది అక్కడ, యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్నాడు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ఆ కన్యక గర్భాన్ని పుట్టిన కుమారుడు ఇమాన్యుయేల్, కీడును సర్దించుటకు మేలును కోరుకునుటకు అతనికి తెలివచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. పెరుగు తేనెను తినును. యేసుక్రీస్తు వారు ఏం తిన్నారు, పెరుగు తిన్నారా? ఇప్పుడు పెరుగే తిన్నారనుకోండి, ఏ పెరుగు, హెరిటేజా, ఇంట్లోదా, లేదా బయటదా, ఎక్కడ తినుకున్నాడు ఈయన? అన్ని క్వశ్చన్లే. పెరుగు తిని బతికిన వాళ్ళు ఎవరు ఉన్నారు చరిత్రలో? ఎవరు లేరు. ఇప్పుడు యేసుక్రీస్తు పెరుగు తిని బ్రతికినట్టు ఎక్కడైనా ఉందా? లేదు. ఈయన ఏం తిన్నాడు, చేపలు తిన్నాడు, రొట్టెలు తిన్నాడు, ద్రాక్షరసం తాగాడు, పాపులతో కూర్చుని భోజనాలు కూడా చేశాడు. మీరు పెరుగు తినే బ్రతుకుతాడన్నాడు కదా, నాకు ఎందుకండి బాబు పెరుగు కూడా అనుకుంటున్నారు? పెరుగు ఇరిగిపోయింది అన్న సంగతి నాకు అర్థమవుతుంది, మజ్జిగ అయిపోతున్నారు కదా. ఏమైనా మళ్ళీ మీకు తోడు సొక్కేసి మిమ్మల్ని టైట్ చేస్తాను కంగారు పడుకొని. పెరిగి తిని బ్రతుకును, పెరిగి తిని పెరుగును, పెరుగు తిని పెరుగును. మళ్ళీ చూడండి ఒకసారి ఆ పెరుగు, చూడండి ఒకసారి పెరుగుతో పాటు ఇంకోటి ఉందో టేస్ట్, తేనె. ఏంటండి ఇది, సింహం లాంటి శక్తి ఉంటుంది అని అంటారు అదేనా అంటే, అది కాదు ఇది, ఏదో ఉంది లైన్ కానీ కాదు ఇది. ఏంటది చూడండి, కీడు విసర్జించుటకు మేలును కోరుకునుటకు అతనికి తెలివచ్చినప్పుడు అతడు పెరుగును తేనెను తినును. కీడు నిసర్జించాలి, మేలును కోరాలన్న పరిపక్వత వయసు ఆ కుమారుడికి వచ్చేసరికి ఏం తింటాడట, పెరుగు తేనె తింటాడు. అంటే మెచ్యూరిటీ స్టేజ్ కోసం మాట్లాడుతున్నాడు. కన్యక గర్భాన్న కుమారుడు పుట్టిన తర్వాత, ఆ కుమారుడు ఎదిగిన తర్వాత, అంటే పరిపక్వత, ఇది మంచి ఇది చెడు అని గ్రహించే వయసు ఎప్పుడైతే వచ్చిందో, ఆ కుమారుడు ఆ మేలును జరిగించడానికి ఏం తిని పెరుగుతాడో తెలుసా, పెరుగు తేనె తింటాడట. పెరుగు తేనె, పెరుగన్నా పాలన్నా మజ్జిగన్నా ఎన్నన్నా అన్నిటికీ గ్రీకు పదం ఏమని వాడాడో తెలుసా, కీమా అని వాడు. కైమా కాదు, కీమా. కీమా అన్న మూల పదానికి అర్థం ఏంటో తెలుసా, ఇది ఈ పాలు పెరుగు ఇంక ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ఈ అధ్యాయంలో మనకు అనుకూలంగా ట్రాన్స్లేషన్ జరుగుతున్నప్పుడు, పెరుగని వాడినా పాలని వాడినా ఏది వాడినా భావం ముఖ్యం. ఈ కీమా అన్న పదం మర్చిపోకండి, అది మూల పదం, గ్రీక్ వర్డ్. ఆ కీమా అన్న పదం, అది తింటూ ఆయన పెరుగుతాడు. ఏం తింటూ, పెరుగును తింటూ, కీమాను తింటూ. పెరుగు పక్కనట్టండి కీమా. కీమాలో ఎన్ని పదాలు ఉన్నాయి, పాలు పెరుగు మజ్జిగ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి మూల పదం కీమా. అంటే యేసుక్రీస్తు వారు దేనిని వెంబడిస్తాడు అంటే, పెరుగుని వెంబడిస్తాడు అన్నాడు. ఏంటా కీమా చూద్దాం. పేతురు పత్రిక, అపొస్తలుడైన పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కీడు నిసర్జించి మేలుని ఎలా చేకూర్చడమో ఏంటి ఆ కీమా అన్న పదానికి అర్థం. 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన
వాక్యమను పాల పాలు అన్న దగ్గర పెట్టిన పదం కీమా. కీమా ఈక్వల్ టు పెరుగు పాలు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే బాలుడు ఎదిగిన తర్వాత ఒక పరిపక్వత స్థాయికి వచ్చిన తర్వాత కీడును మేలును స్వీకరించడానికి, కీడు నిసర్జించడానికి, స్వచ్ఛమైన జీవితాన్ని స్వీకరించడానికి ఏం కావాలట? వాక్యమనే పాలు. అందుకే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని చదువుతూ పరిపక్వత వయసు వచ్చేసరికి పండితులకు కూడా చెమట పట్టించేవాడు. అంటే ఏమవుతున్నాడు? ఆ పెరుగు తింటూ పెరుగుతున్నాడు అన్నమాట. ఆయన పెరుగుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని స్వీకరిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ఉద్దేశాలు మాటల్లో ఆయనకున్న ఆందోళన మనం చూస్తున్నప్పుడు, 12 ఏళ్ల వయసులోనే పరిపక్వత వయసు వచ్చేసరికి ఆ బాలుడికి పెద్దలందరినీ గజగజలాడించాడు. యెషయా చెప్పింది ఖచ్చితంగా యేసుక్రీస్తులో కనబడుతుంది. చూడండి, ఇక పాలు పెరుగు అయిపోయింది, పెరుగు తింటూ పెరుగుతున్నాడు. పెరుగు అన్న పదం ఇక్కడ ఆధ్యాత్మికంగా మాట్లాడేది తప్ప బాహ్యంగా మాట్లాడేది కాదు. ఇక తేనె ముగించుకుందాం. తేనె అనే పదానికి చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 13-14 వచనాలు. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచి గలది కదా, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా, నీ ఆత్మకు జ్ఞానమట్టిదని తెలుసుకొనుము. తేనె తేనె పట్టు ఏంటంటది? ఆత్మకు జ్ఞానము. జ్ఞానం అంటే దేవుని వాక్యము. తేనె పెరుగు తింటూ పెరగడం అంటే దాని అర్థం ఏంటంటే, తేనెను స్వీకరించడం అంటే దాని అర్థం బాప్తిస్మిచ్చి యోహన్లా మిడతల్లో తేనెను ముంచుకుని తిన్నాడని కాదు. అది లిటరల్గా తీసుకోకూడదు. అక్షరానుసారమైన దానిగా నువ్వు వెళ్ళిపోతే భావానికి దూరమైపోతావు. ఇక్కడ కనబడుతుంది ఆత్మీయ అర్థం. జ్ఞానాన్ని దేనితో పోలుస్తున్నాడంటే తేనెతో పోలుస్తున్నాడు యేసుక్రీస్తు అనేవాడు బ్రతుకున్నప్పుడు. మనిషి దేని వలన బ్రతుకుతాడో తెలుసా అన్నాడు, తేనె వలన బ్రతుకుతాడని. తేనంటే దేవుని మాట. మనిషి దేని వలన బ్రతుకుతాడో తెలుసా? రొట్టె వలన కాదు, పెరుగు వలన బ్రతుకుతాడు. పెరుగంటే దేవుని మాట. మనిషి ఎలా బ్రతుకుతాడు అంటే చెబుతున్నాడు. ఆ బాలుడు ఎలా పెరిగాడు యేసుక్రీస్తు అంటే, దినదినం వాక్యంలోనే ఎదిగాడండి. వాక్యం కొరకు ఆకలిదప్పులు కూడా చూడలేదు. ఇదిగో నా తండ్రి యొక్క పని చేస్తున్నప్పుడు అదే నాకు ఆహారం అన్నాడు. వాక్య సంబంధమైన కారణాలు క్రియలు జరిగిస్తున్నప్పుడు అదే వాతావరణంలో పెరిగాడు యేసుక్రీస్తు. ఒక మరి మంచి వచనం చూసి ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1వచనం నుండి, మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చిన దర్శనంలో, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరువగా ఆయన నాకు ఆ గ్రంథము తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథము ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేను వలె మధురముగా నుండెను. తేను వలె మధురముగా నుండెను. ఏంటి గ్రంథం? దేవుని యొక్క వాక్యం. దర్శనంలో చూస్తున్నాడు హెస్కేలు. హెహెస్కేలుకి చెబుతున్నాడు, ఇదిగో ఆ గ్రంథాన్ని తీసుకుని తిను అంటున్నాడు, వాక్యాన్ని తినమంటున్నాడు. ఆ వాక్యం ఎలా ఉందంట? నోటికి తేనె వలె ఉంది. ఇప్పుడు ఆ బాలుడు పరిపక్వత వయసుకు వచ్చిన తర్వాత తేనె తిని పెరుగుతాడన్నాడు. ఇందుకే తేనె అంటే ఏంటి? వాక్యం అన్నమాట. పెరుగంటే ఏంటి? వాక్యం అన్నమాట. వాక్యం అంటే ఏంటి? దేవుని మాట. దేవుని మాటను కలలో కూడా జవదాటలేదండి యేసుక్రీస్తు. అంత చక్కగా బ్రతికాడు. కలలో కూడా, ఎప్పుడు ఆలోచనలో కూడా, ఊహల్లో కూడా యేసు దేవుని మాటను జవదాటలేదు. అంత చక్కగా పెరిగాడు జ్ఞానంతో. అందుకే ఆయన గురించి సర్టిఫికెట్ ఉంటుంది, మనుషుల దయ్యందును దేవుని దయ్యందును దినదినం
వర్ధిల్లుచు దేవుని దయలో ఎదుగుతున్నాడు. పరిపక్వత వయసుకి చెడుని సృజిస్తున్నాడు, మేలును స్వీకరిస్తున్నాడు. పెరుగు తేనె అనగా వాక్యాన్ని తింటూ ఎదుగుతున్నాడు అన్నమాట. ఇది యెషయా కుమారుడికి వర్తిస్తావా? వర్తించదు. ఎందుకంటే మచ్చలేని మనుషుడు ఎవ్వరు భూమి మీద లేరు, యేసు తప్ప. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఆ ఉన్న ఒక్కడు ఎవడంటే యేసుక్రీస్తు. ఆయన మాత్రమే పెరిగాడండి. కీడు నిసర్జించి మేలు పక్షాన సత్యంత వరకు నిలబడి మరలా పరలోకంలో కూడా ఎప్పటికే మనం ప్రోత్సహిస్తున్న మేలుకరమైన సూచన ఎవరైనా ఉన్నారు అంటే యేసుక్రీస్తే. ఈ ప్రవచనం ఖచ్చితంగా యేసుక్రీస్తు కొరకే చెప్పబడింది. కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను. చివరగా మరొక వచనం, ప్రకటన గ్రంథం 10:9-10 ప్రకటన గ్రంథం 10:9-10 నేను ఆ దూత యొద్దకు వెళ్ళి యోహాను గారు ఇక్కడ ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయము, అది నీ కడుపుకు చేదుగుని గాని నీ నోటికి తేను వలె మధురముగా ఉండునని చెప్పండి. ఇక్కడున్న గ్రంథం ఎవరు? దర్శనంలో దేవుని మాట. యెహెజ్కేలు చూసినదే భవిష్యత్ తరంలో మనకందించడానికి మరొక భవిష్యత్తు చూస్తున్నాడు యోహాను గారు. క్రందరూపంలో మాట్లాడుతున్నాడు దాన్ని. ఇంకా ఏమన్నాడు చూడండి, అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని అది నా నోటికి తేను వలె మధురముగా ఉండిన గాని నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదయను. తేనె అంటే వాక్యం, కడుపుకు చేదవడం అంటే దేవుని మాటది ఉన్నది ఉన్నట్టుగా బ్రతకడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? పత్యం చేసినట్టు ఉంటుంది, ఏమీ ఉండవు, సినిమాలు ఉండవు, షికార్లు ఉండవు, ఏమీ ఉండవు. చేదుకి ఎలా ఉంటుంది? చేదుకూరలతో బతకాలన్నమాట. యోహాను కడుపుకి ఎలా ఉంది చూస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు చాలా చక్కగా తేనెలా అనిపిస్తుంది, పాటించినప్పుడు ఎలా ఉంటుంది? ఏంటండి చేదుకూరలు ఎవడ తింటాడండి అనుకుంటాం. చాలా కష్టంగా ఉంటుంది పాటించిన, చెప్పుతున్నప్పుడు వింటున్నప్పుడు చాలా వినసొంపుగా ఉంటుంది వాక్యం, పాటించేటప్పుడే చాలా వికటంగా ఉంటుంది. తేనె పెరుగు ఇవన్నిటి వాతావరణంలో వచ్చిన కన్యక గర్భాన్ని పుట్టిన దేవుడు ఎవరయ్యా అంటే దీనుడిగా వచ్చిన యేసుక్రీస్తు. యెషయా పెద్ద కొడుకు చూసినగా నిలబడ్డాడు, 8 చిన్న కొడుకు చూసినగా నిలబడతాడు, మొత్తం తన కుటుంబం అంతా ఇశ్రాయేలుకు ఒక కనువింపుగా ఒక చూసినగా నిలబడుతుంది. అది నమ్మకపోతే ప్రపంచానికి ఒక కనువింపు కలిగిస్తున్నాను, ఇదిగో నా కొడుకే కన్య గర్భాన ఈ భూమి మీదకి వస్తాడు, ఇది జరుగుద్ది అన్నాడు. జరిగిపోయింది. జరిగిందా జరగలేదా? జరిగిపోయింది. మొదటి రాకడ జరిగిపోయింది. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ఇదే మెయిన్ పాయింట్, ల్యాండింగ్ పాయింట్. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ఆ రోజు ఆహాజ్ అయినా, ఆ రోజు యూదులైనా, ఈరోజు యావత్తు ప్రజానికం ఎవరి మీద గురు పెట్టి నమ్మకం ఉంచాలో తెలుసా? కన్య గర్భాన్ని వస్తున్న యేసు మీద. ఆయన మీద గురి పెట్టాలి. ఆయన మీద గురి పెడితే కానీ మీకు రక్షణ లేదు, ధైర్యమే లేదు, నాశనం అయిపోతారు. ఇది క్రిస్మస్. క్రిస్మస్ అన్న దానికి అర్థం ఏంటి? ఇదిగో దేవుడైన వాడు దీనుడిగా భూమి మీదకి వచ్చాడు, మనకు తోడుగా వచ్చాడు, ఈ లోక సంబంధమైన ఆపదల నుండి, ఈ లోక సంబంధమైన విపత్తుల నుండి మన కాపాడడానికి ఈ భూమి మీదకి ఒక బలమైన సాధనం ఈ భూమి మీదకి వచ్చింది. అది దేవుని తరపునొచ్చిన ఒక మానవ రూపం, ఆయనే ఇమ్మానుయేల్ యేసుక్రీస్తు. అందుకే దూత వచ్చి అంటది, ఇదిగో ప్రజలందరికీ ఇది శుభవార్త, మహాసంతోషకరమైన శుభవార్త. అప్పటి వరకు ఆహాజుకు చెప్పాడు, అప్పటి వరకు యూదులకు చెప్పాడు, ఇప్పుడు యావత్తు ప్రపంచానికి చెబుతున్నాడు. మీరు దేనికి భయపడవలసినంత అవసరం లేదు, మీకు తోడుగా దేవుడు ఉన్నాడు. ఆ రోజు యూదులు ఎఫ్రాయిముకు భయపడ్డారు, ఆ రోజు యూదులు రెజీనికి భయపడ్డారు. ఈరోజు ప్రజలు కష్టాల కన్నీలకి భయపడి బరువులు మోయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఆ దేవుడు భూమి మీదకి వచ్చి అన్న మాట ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, మీ భయాలన్నీ పక్కన పెట్టండి, నా దగ్గరకు వచ్చి
విశ్రాంతి తీసుకోండి, నన్ను నమ్ముకున్న వాడికి అన్యాయం జరగదన్నాడు. ఇది క్రిస్మస్. ఇదండి, ఎన్నో లోతైన సంగతులు ఉన్నాయి. మీరు వింటానంటే తెల్లవారి వరకు చెప్తా. మీ వల్ల అవదని నాకు తెలుసు. కన్యకొచ్చింది, కుమారుడు వచ్చాడు. గురి పెట్టు చూడాల్సినది ఆ వచ్చిన కుమారుడైన రక్షకుడైన దేవుడైన యేసుక్రీస్తునే. ఇదే ప్రపంచానికి సువార్తమానము, గుడ్ న్యూస్. ఇదే క్రిస్మస్. దేవుని చిత్తమైతే ఎక్కడైతే ఆపామో అక్కడ నుండే మరలా దర్యాప్తు ప్రారంభిద్దాం ఇదే ప్రాంతంలో. అప్పటి వరకు సెలవు, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎన్నో లోతైన సంగతులు ఉన్నాయి తండ్రి, అయినా మా శరీర బలహీనత నిమిత్తం పూర్తిగా ఆలోచించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. ఎందరికైతే ఈ మాటలు అర్థమయ్యో నాకైతే తెలియదు కానీ తండ్రి, హృదయాలని కానీ తండ్రి మీకే తెలుసు. వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ కుమారుని యందు మా కనుదృష్టి ఉంచి మా జీవితమంతా ఆయన పాదాల చెంతకు చేర్చి ధైర్యం కలిగి నిబ్బరంగా బ్రతకడానికి ఒక రుజువుని ఈ భూమి మీదకు పంపారని తెలుస్తున్నా నమ్మలేకపోతున్నాం తండ్రి, క్షమించండి. ఆ రోజు ఆహాజు పెడచెవును పెట్టినట్టు, ఆ రోజు యూదులు పెడచెవును పెట్టినట్లు, ఈరోజు మేము కూడా రక్షకుడు భూమి మీదకు వచ్చినా ఉదయించినా ఆ నక్షత్రం వెముకు చూడలేకపోతున్నాం తండ్రి, క్షమించండి. వినబడిన ఎత్తబడిన మాటలు వ్యర్థంగా పోకుండా వారి జీవితాల్లో ఫలించడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మరలా మీ చిత్తమైతే మరొక్కసారి ఈ యొక్క లోతైన సంగతులు నేర్చుకోవడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. విన్న మాటలు వ్యర్థంగా పోకుండా వారి జీవితంలో ఫలాలతో నింపుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి. ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న ప్రతి కుమారుని కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. పర సంబంధమైన దీవులతో వారు దీవించండి తండ్రి. ఇది నాన్న మరి ముఖ్యంగా పుట్టినరోజు జరుపుకుంటున్న కుమారుని జ్ఞాపకం చేసుకోండి. మనుషుల దయ్యందును మరి ముఖ్యంగా మీ దయ్యందును కుమారుడు ఎదుగుతూ పాలయందును తేనెయందును దినదినం వాక్యంలో అభివృద్ధి చెందుతూ మీ కొరకు ఉన్నతమైన సాధనంగా నిలబడడానికి ఆ కుమారుని దీవించండి తండ్రి. తనను బట్టి కుటుంబానికి పరమందున్న మీకును గొప్ప పేరు తీసుకొచ్చే కుమారుడిగా బ్రతకడానికి ఒక దిక్చూసిగా నిలబెడతారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.